తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ సైన్స్ అవర్ కార్యక్రమాన్ని మీకు సైన్స్ పర్సన్ సొసైటీ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది మీ ఆర్జే రామ్ గంగరాజు. మనం ఈ వారం మోడర్న్ డార్విన్ రిచర్డ్ డాకిన్స్ సిరీస్ లో భాగంగా ఆయన రాసిన పుస్తకం ది సెల్ఫిష్ జీన్, ఆ పుస్తకం గురించి మాట్లాడటానికి మనతో ప్రముఖ మానవవాది సైన్స్ పాపులరైజర్ అయిన గోవింద్ గారు కాలిఫోర్నియా నుంచి జాయిన్ అయ్యారు. గోవింద్ గారు, వెల్కమ్ టు ది షో అండి. నమస్తే రామ్ గారు. గోవింద్ గారు, రిచర్డ్ డాకిన్స్ గారు గురించి మనం మొదటి ఎపిసోడ్ లో చెప్పుకున్నాము, ఆయన గురించి ఇంతకుముందు చాలా సార్లు కూడా డిస్కస్ చేసాము, కానీ ఇంత కూలంకషంగా, ఇంత చాలా కాన్సన్ట్రేటెడ్ గా, ఒక ఫోకస్డ్ గా మనం ఫస్ట్ టైం ఆయన మీద సిరీస్ చేస్తున్నాం. దానిలో భాగంగా మీరు సెల్ఫిష్ జీన్ అనే పుస్తకాన్ని ఎందుకు ఎంచుకున్నారు, అలాగే ఆయన సెల్ఫిష్ జీన్ అనే పుస్తకాన్ని ఎందుకు రాశారు, రాయటానికి ఆయనకి కలిగిన పరిస్థితులు ఏంటి, ఆ పుస్తకం మీద వచ్చిన స్పందన ఎలాంటిది, స్పందన గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మీరు ఎందుకు చాలా సెలెక్ట్ చేసుకున్నారు, ఆయన పుస్తకాన్ని ఎందుకు రాశారు? తప్పకుండా రామ్ గారు, మనకి అంతకుముందు చెప్పుకున్నట్లుగా జీవ పరిణామం అంటే ఏంటి, అసలు మనం ఈ భూమి మీద జీవులన్నీ ఎలా ఉద్భవించినవి, అసలు జీవం యొక్క మూలం ఏంటి అన్న క్యూరియాసిటీ ప్రతి మానవుల్లో ఉంటుందన్నమాట. దీని యొక్క ఆరిజిన్ని అన్వేషణ చేయడానికి ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ ఇటువంటి దానికి ఒక మూలానికి మనందరికీ కూడా డార్విన్ గారి జీవ పరిణామ సిద్ధాంతం తెలుసు. జీవులన్నీ కూడా పరిణామకరంగా వచ్చాయని తెలుసు, కానీ వాటి యొక్క మూల కారణం ఏంటి అని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి విశదీకరించిన, విశ్లేషించిన అద్భుతమైన ఎగ్జాంపుల్స్ తోని, ఈవెన్ 10th grade సైన్స్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అంటే నాన్ సైంటిఫిక్ పీపుల్ కూడా అర్థమయ్యే విధంగా మొత్తం ప్రపంచం మొత్తాన్ని ఆలోచింపజేసి అసలు జరుగుతున్న జీవ పరిణామానికి అసలు మూల కారణం ఏంటి, ఈ జీవుల యొక్క ఇలా విధంగా పరిణామం చెందడానికి ఇంత వైవిధ్య భరితమైన జీవం ఈ భూమి మీద ఆవిర్భవించడానికి కారణం ఏమిటి అని ఒక పుస్తక రూపంలో అత్యంత కూలంకుషంగా ప్రతి చాప్టర్ని విశదీకరించి ఒక ఆర్గనైజ్డ్ వేలో ప్రపంచానికి అందించిన మొట్టమొదటి పుస్తకాన్ని రాసింది రిచర్డ్ డాకిన్స్ గారండి. అందువల్ల ఈ పుస్తకాన్ని నేను ఎంచుకొని పూర్తిగా చదవడం జరిగింది. అసలు రిచర్డ్ డాకిన్స్ గారు ఈ పుస్తకాన్ని ఏ పరిస్థితుల్లో రాశారు, ఎందుకు రాశారని, చాలా మంది ఇది ఒక ప్రీ డిఫైన్డ్ యాక్టివిటీ అంటే ఆయన ఇప్పటి నుంచి అనుకొని రాసిన పుస్తకం కాదు ఇది, అసలు ఈ పుస్తకం రాద్దాం అన్న ఆలోచనే ఆయనకి లేదనమాట. ఈ పుస్తకాన్ని ఆయన 1972 మొదలుపెట్టి 2 chapters రాశారు. అసలు ఇది రాయడానికి గల కారణం ఏంటంటే, అప్పట్లోని బ్రిటన్ లోని ఇండస్ట్రియల్ రెవల్యూషన్, లేక ఇండస్ట్రియల్ స్ట్రగుల్ ప్రారంభమైందనమాట. అంటే అప్పట్లోని ఫ్యాక్టరీలు మూత పడిపోవడము, ఫ్యాక్టరీల్లోని చాలా స్ట్రగుల్ రావడము, లాక్అవుట్స్ అవ్వడము, అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు 1972 కరెంటు పోయేది అనమాట. ఈరా మెయిన్ ప్యాత్ ఏంటంటే, అంతకుముందు మన రిచర్డ్ డాకిన్స్ గారి గురించి చెప్పుకున్నప్పుడు ఆయన ప్రొఫెసర్గా చేసేవారు, బయాలజీ ప్రొఫెసరు, రీసెర్చ్ ల్యాబ్లో చేయడం అన్ని చెప్పుకున్నాం మనం. ఆయన చేస్తున్న రీసెర్చ్కి ఈ పవర్ కట్ ప్రాబ్లం అయ్యేది అనమాట. పవర్ కట్ కారణంగా ఈ వాంట్స్ టు స్పెండ్ హిస్ టైమ్ ఎల్స్వేర్. నా యొక్క సమయాన్ని రీసెర్చ్ ల్యాబ్లో నేను స్పెండ్ చేయట్లేదు కనుక నేను ఈ సమయాన్ని ఉపయోగించుకొని ఏదో చేయాలి అని, అప్పుడు ఈయన పరిశోధనలో భాగంగా ఈయనకి కూడా అసలు జీవులు ఇంత వైవిధ్యంగా ఎందుకు ఉంటాయి, దీనికి మూల కారణం ఏంటి, ఇదంతా జీవుల సమూహంలో జరుగుతుందా లేదా వ్యక్తిగతంగా ఒక జీవిలో జరుగుతుందా, దీనికి మూల కారణం ఏంటి అనే అన్వేషణ ఈయనలో కూడా ఉండేదన్నమాట. సో ఈయన చేస్తున్న రీసెర్చ్ అంతటినీ పుస్తక రూపంలో పెట్టి సైన్స్ నాన్ సైంటిఫిక్ ఆడియన్స్, అంటే ఎవరికైతే విజ్ఞాన శాస్త్రం మీద అంత అవగాహన, అంత క్లియర్గా లేని వాళ్ళకి, అంటే సైంటిఫిక్ కమ్యూనిటీకి ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా నాన్ సైంటిఫిక్ వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనే విషయాన్ని 2 chapters రాసి 1972 పబ్లిష్ దగ్గరికి తీసుకెళ్తే ఇంకా వాళ్ళు ఈ బిగినింగ్ని చూసి, అసలు ఆయన మొదలుపెట్టిన విధానాన్ని చూసి థ్రిల్ అయిపోయారు అనమాట వాళ్ళు. అసలు ఈ పుస్తకాన్ని మీరు కంప్లీట్ చేయాలని చెప్తే తర్వాత చాప్టర్స్ 1975 రాశారు ఆయన. ఈ పుస్తకం ఎంత సూపర్ హిట్ అంటే దిస్ ఈజ్ ద మిలియన్ కాపీ ఆఫ్ ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్. ఇది 25 లాంగ్వేజ్ లో
దీన్ని అనువదించారనమాట. అన్ని లాంగ్వేజెస్ లో పబ్లిష్ అయింది అది. ఇది న్యూయార్క్ బెస్ట్ సెల్లర్ లోని అప్పట్లోనే ఇది టాప్ లో అనమాట. అంటే న్యూయార్క్ బెస్ట్ సెల్లర్ గా చాలా కాలం ఇది నడిచింది. ఈ పుస్తకానికి వచ్చిన స్పందన చూసి రిచర్డ్ డాకిన్స్ గారే చాలా ఆశ్చర్యపోయారు అనమాట. ఈ పుస్తకం ఎన్నో సార్లు రీప్రింట్ అయింది. మొన్న రీసెంట్ గా 40th యానివర్సరీ జరుపుకొని ఈ పుస్తకం మొత్తం సైంటిఫిక్ కమ్యూనిటీ మొత్తానికి తెలుసు. ఈ పుస్తకానికి వచ్చిన స్పందనకి ఆయన థ్రిల్ అయ్యి తర్వాత ఇంకో 2 చాప్టర్స్ తర్వాత 40th ఎడిషన్ లో యాడ్ చేయడం జరిగింది. ఈ పుస్తకానికి ఎంతైతే స్పందన వచ్చిందో అంతే కాంట్రవర్షియల్ కూడా అయిందనమాట. అంటే ఈయన ఎక్స్ప్రెస్ చేసిన ఈ ఐడియా ఏదైతే ఉందో దేని కారణంగా జీవ పరిణామం జరుగుతుంది అంటే ఈ పుస్తకం పేరే చెప్పేస్తుంది, సెల్ఫిష్ జీన్ అని. సెల్ఫిష్ అంటే స్వార్థం, అంటే స్వార్థపూరిత జన్యు అనమాట. మన యొక్క జీవ పరిణామానికి మూల కారణం ఏంటి అంటే మనకు తెలుసు జీన్స్ డిఎన్ఏ దగ్గర నుంచి మన యొక్క ఇన్ఫర్మేషన్ అంటే మనం ఎలాగ లక్షణాలు పైకి ఎలా కనిపిస్తాయన్న విషయం ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించడం జరుగుతుంది అనమాట. ఈ అందించడంలో జీన్స్ యొక్క పాత్ర ఉంటుంది, డిఎన్ఏ అన్ని మనకు తెలుసు మదర్ దగ్గర నుంచి ఫాదర్ దగ్గర నుంచి వెళ్తుందని. కానీ అది స్వార్థపూరితం ఎందుకయింది, వై జీన్ ఇట్ సెల్ఫ్ ఇస్ సెల్ఫిష్ అన్న పుస్తకాన్ని అన్న విషయాన్ని ఈ పుస్తకంలో కూలంకుషంగా చర్చించడం జరిగిందండి. అందువల్ల ఈ పుస్తకానికి వచ్చిన స్పందన, కాంట్రవర్సీ, దీని మీద వచ్చిన సైంటిఫిక్ కమ్యూనిటీలో వచ్చిన రెవల్యూషన్, ఈ మొత్తం అంతా మనం చెప్పుకుందామండి. ఇప్పుడు క్రితం వారం మనం విజ్ఞాన శాస్త్ర పరిధిలో సిద్ధాంతం ఏంటి ఏంటో చెప్పుకున్నాం. మరి ఈ వారం జీవ పరిణామ సిద్ధాంతం నిర్వచనం అంటే వివరంగా, అంటే మీరు లాస్ట్ టైము మనం అలాగే దాన్ని అలా టచ్ చేసి వదిలేసాం, ఈసారి దానిలో కొద్దిగా అంతరాంతరాల్లోకి వెళ్తే కొద్దిగా బాగుంటుందేమో అని చెప్పి నాకు అనిపిస్తోంది సార్. తప్పనిసరిగానండి, ఈ పుస్తకం ఎక్కువగా జీవ పరిణామం చుట్టూ తిరుగుతుంది కనుక తప్పనిసరిగా మనం దాన్ని కొద్దిగా కూలంకషంగా అసలు నిర్వచనం, అసలు డార్విన్ గారు చెప్పింది ఏంటి అన్న విషయాన్ని మనం కొద్దిగా చర్చించుకుంటే దీనికి ఒక ఫౌండేషన్ కింద ఉపయోగపడుతుంది. చార్లెస్ డార్విన్ గారు ఒక మొట్టమొదటి వ్యక్తి. అందరూ మన చుట్టుపక్కల ఉన్న జీవాలను చూస్తూ ఉంటాం అనమాట. ఓ ఎంతో అసలు ఒక అందమైన నెమలి కనిపిస్తుంది మనకి, ఒక కుందేలు కనిపిస్తుంది, సింహం కనిపిస్తుంది, ఎన్నో అందమైన పక్షులు కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి వైవిధ్యపరిచిన జీవాన్ని చూసినప్పుడు మనకి ఇదంతా ఎవరో ఒక డివైన్ సృష్టి, ఎవరో ఒకరు సృష్టించారు అనుకుంటారు అనమాట. ఏంటి, మనిషి పుట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా ఈ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బట్టి కూడా ప్రతి ఎవరికి కూడా ఆలోచన రాలేదు ఏంటి ఈ జీవానికి మూల కారణం ఏంటి అని. ప్రతి వాళ్ళు కూడా ఈ క్రెడిట్ని తీసుకెళ్లి ఒక డివైన్ ఎంటిటీకి ఇచ్చేసారనమాట. కానీ మానవ జాతిలోనే మొట్టమొదటిసారిగా చార్లెస్ డార్విన్ గారు ఆయన యొక్క దృక్పథంతో, ఆయన చూసిన విధానంతో, ఆయన యొక్క అబ్జర్వేషన్తో, ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్నే మనం డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం అని చెప్పుకుంటాం. అసలు జీవ పరిణామ సిద్ధాంతంలో ఆయన చెప్పింది ఏంటి, ఆయన ఏం చెప్పారంటే మన చుట్టూ కనిపిస్తున్న ఈ యొక్క వైవిధ్యభరితమైన జీవరాశులన్నీ కూడా ఒక సింప్లెస్ట్ లైఫ్ నుంచి ఒక కాంప్లెక్స్ లైఫ్కి ఉద్భవించినవి. అంటే ఈ మొత్తం జీవానికి ఆధారభూతం ఏదైతే ఉందో అది ఒక కామన్ యాన్సెస్టర్ అనమాట. అంటే ఒకే ఒక మాతృక నుంచి ఈ జీవాలన్నీ కూడా ఒకదాని నుంచి ఒక సంతతికి వారి యొక్క లక్షణాలని అందించడం ద్వారా అవి వైవిధ్యంగా రూపుదిద్దుకున్నాయి. అలా ఎలా రూపుదిద్దుకున్నాయి అన్న ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందంటే ఈయన రాసిన పుస్తకం, చార్లెస్ డార్విన్ గారు మన ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే పుస్తకాన్ని 1859 రాశారు. ఈ రాయడం గల కారణం ఏంటంటే ఈయన ఒక సైంటిస్టు కాదు, మామూలుగా జస్ట్ అంటే ఒక రీసెర్చ్ స్కాలర్ కూడా కాదనమాట. ఈయన ఒక బీగల్ అనే ఒక షిప్ లోని ఈయనకి ఒక ఆపర్చునిటీ దొరికింది, అంటే మొత్తం ప్రపంచం అంతా తిరిగి రావడానికి అనమాట. అప్పుడు ఆయన ఆ షిప్ లో బయలుదేరి వెళ్ళినప్పుడు గెలపెగాస్ దీవుల్లోని అక్కడ ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ పించ్ పక్షులు అని ఉంటాయన్నమాట. వాటి యొక్క ముక్కులు అంటే బీక్స్ చాలా వైవిధ్యభరితంగా ఉంటాయి. ఇవన్నీ ఒకే జాతి పక్షులు, కానీ ఈ పక్షుల యొక్క ముక్కులు వేరే విధంగా ఉన్నాయి. కొన్ని వాటికి సూదిగా పొడుగ్గా, కొన్నివేమో పెద్ద ముక్కులు, కొన్ని వాటికి చిన్నవి. కానీ అవన్నీ కూడా ఆ వాటి ఆహారం సంపాదించుకోవడానికి అనువుగా ఆ ముక్కులు ఒక మార్పు వచ్చిందనమాట. అంటే ఆ తీర్చిదిద్దబడ్డాయి.
అంటే మనకి ఏదైతే కావాలో ఆ విధంగా తీర్చబడ్డాయన్నమాట. అంటే పరిగెత్తే లేడికి ఆ కాళ్ళు పొడుగ్గా ఉండడము, చిరుత వేటాడడానికి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో దాని యొక్క లోపల ఉన్న ఆ మెకానిజం ఎలా డెవలప్ అయింది, ఒక డేగ పైనుంచి రావడానికి దానికి పక్షులు ఏ విధంగా ఉంటాయో, ఏ జీవికి ఆ జీవికి తన యొక్క ఆహారం సంపాదించడానికి కానీ మనుగడ సాగించడానికి కానీ ఈ ఎక్విప్మెంట్ అంటే తనకున్న అవయవాలన్నీ ఇంత చక్కగా ఎలా రూపుదిద్దుకున్నాయి అన్న ఆలోచన నుంచి ఈ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఏంటంటే పించు పక్షులు అనమాట. దాన్ని చూసినప్పుడు ఆయన ఏం చేసుకున్నారంటే ఇవన్నీ కూడా ఒకే జాతి పక్షులు సుదీర్ఘకాలంగా తమ విలక్షణమైన ఈ లక్షణాలని పునరుత్పత్తి ద్వారా ఒక తరం నుంచి ఇంకో తరానికి ఈ జనాభాలోని వైవిధ్యభరితమైన లక్షణాలని అందించడం ద్వారా ఇవి ఒక స్థాయిలోని ఇవి ఈ విధంగా ఉద్భవించడం జరిగింది. అంటే ఇవి ఈ యొక్క సర్వైవల్, అంటే ఈ మనుగడ సాగించిన జీవులు ఏవైతే వాటికి ఉన్న లక్షణాలను పెంపొందించుకొని ముందు తరానికి అందించడం ద్వారా అవి ఫిట్ అయినాయన్నమాట. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అప్పట్లో బాగా మనకి స్లోగన్ బాగా జీవపరిణామ సిద్ధాంతం అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని చెప్పుకుంటాం, కానీ అప్పటికి అదే కరెక్ట్. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే ఎవరు ఫిట్గా ఉంటే వారు సర్వైవ్ అవుతారని కాదు, చుట్టూ ఉన్న పర్యావరణానికి నీవు గనక నీ యొక్క అంటే చుట్టూ ఉన్న పర్యావరణానికి తగ్గట్టుగా నీ యొక్క అవయవాల్లో మార్పులు కానీ లేకపోతే నీ యొక్క ఆహారానికి సంపాదించుకోవాల్సింది కానీ నీవు ఆ వాతావరణ పరిస్థితులకి తగ్గట్టుగా నీలో ఉన్న మార్పులని ముందు తరానికి అందించడం ద్వారా ఆ మిగతా తరాల సంతానాభివృద్ధి జరిగి అవి మనుగడ సాగించగలిగితే దట్ ఈస్ కాల్డ్ ఫిట్టెస్ట్. అంటే ఇక్కడ ఒక పెద్ద బలశాలి కలిగిన జీవం ముందుకెళ్తుందని కాదు, ఆ వాతావరణానికి ఏ జీవి అయితే అడాప్ట్ కాగలుగుతుందో ఆ జీవి ముందు ముందుకి అదే లక్షణాలని తర్వాత సంతతికి అందించినప్పుడు అది అభివృద్ధి చెందుతుంది అన్నమాట. ఆ విధంగా ముందుకెళ్తున్న దాంట్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఈ జీవాలన్నిటికీ ఆరిజిన్ ఒకటే అని చెప్పుకున్నామండి. అప్పటికి ఈ జీవాలన్నిటికీ ఆరిజిన్ ఒకే మాతృక అని చెప్పుకున్నాం, కానీ ఈ మాతృక లోపల ఏముంది అంటే అప్పటి శాస్త్రవేత్త అయిన గ్రెగర్ మెండల్ గారు ఈ బఠానీ మొక్కల మీద జరిపిన జన్యు క్రియల ద్వారా రెండు రకాల బఠానీ మొక్కల యొక్క ఈ అంటే అప్పట్లో ఆయన చేసిన ప్రయోగం ఏంటంటే యెల్లో కలరు అండ్ గ్రీన్ కలరు, యెల్లో గ్రీన్ని ఆ రెండింటిని కనుక కలిపితే అవి నెక్స్ట్ తరంలోని యెల్లో పీసే ముందుకు వచ్చింది అనమాట. నెక్స్ట్ తరంలో కూడా యెల్లో వచ్చింది, తర్వాత యెల్లో, కానీ తర్వాత గ్రీన్ వచ్చింది. అంటే ఏ సంతతిలో అయితే యెల్లో వచ్చిందో దాంట్లో హిడెన్ గా ఆ గ్రీన్ కలర్ అనేది ఉందన్నమాట, కానీ అది నెక్స్ట్ తరంలో కాకుండా తర్వాత తరంలో చూపించింది. దాన్ని బట్టి ఆయన ప్రతిపాదించింది ఏంటంటే జీవుల్లోని ఈ ఇన్ఫర్మేషన్ కోడింగ్ అనేది అంతర్లీనంగా ఉంటుంది, అది అవసరమైనప్పుడు దాని యొక్క డామినెంట్ క్యారెక్టర్ ఏది ఉందో అది చూపించుకుంటూ ముందుకెళ్తుంది అనమాట. సో ఈ రెండు సిద్ధాంతాలని, ఒకటేమో జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, తర్వాత ఏమో అడాప్టేషన్ ఆఫ్ ద లైఫ్, లైఫ్ ఎలా అడాప్ట్ అవుతుంది ఎన్వైరన్మెంట్కి అన్న దాన్ని ఒకదాన్ని, దీన్ని తర్వాత ఏమో గ్రెగర్ మెండల్ గారు ప్రతిపాదించిన దాన్ని చూసిన తర్వాత రిచర్డ్ డాకిన్స్ గారికి వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ యొక్క జీవ పరిణామానికి మూల కారణం ఏంటంటే ఈ సమూహాల్లో జరగదు. అంటే అప్పటి వరకు ఉన్న మిస్కాన్సెప్షన్ ఏంటంటే ఈ బయాలజీ ఈ అందరు ఈ సైంటిస్టులో బయాలజీ సైంటిస్టులో ఉన్నది ఏంటంటే ఈ జీవ పరిణామం అనేది ఈ జీవుల యొక్క సమూహ స్థాయిలో జరుగుతుంది, ఏ సమూహం అయితే ఫిట్టెస్టో అది ముందుకెళ్తుంది, లేదా ఒక వ్యక్తిగత జీవి ఏదైతే ఉందో అది ఫిట్ కారణంగా దాని యొక్క సంతతి వెళ్తుంది. ఈ యొక్క న్యాచురల్ సెలక్షన్ అంటే మన స్వాభావికంగా ప్రకృతి ఎంపిక చేసే జీవులు ఏవైతే ఉన్నాయో ఆ జీవులు ఇండివిజువల్ లెవెల్గా కానీ లేకపోతే గ్రూప్ లెవెల్గా కానీ జరగడం లేదు, దీనికి ఆరిజిన్ ఎక్కడో ఉంది. ఆ ఆరిజిన్ ఏంటి అంటే జీన్ సెంట్రిక్ వ్యూ, అంటే మన బాడీలోని హ్యూమన్ బాడీలో స్మాలెస్ట్ పార్ట్ స్మాలెస్ట్ డివిజన్ ఏదైనా ఉంది అంటే అది సెల్ అన్నమాట. మన పదార్థంలోని స్మాలెస్ట్ యూనిట్ యాటమ్ అండ్ సబ్ ఆటమిక్ పార్టికల్స్ ఎలాగో అలాగే మన జీవంలో మనిషిలో
ప్రతి జీవిలో ఉన్న దాంట్లో స్మాలెస్ట్ పార్ట్ ఇస్ ఎ సెల్. ఆ సెల్ లోపల మనదేమో అప్పుడు మనం చెప్పుకున్నాం సెల్స్ ఆర్ టూ టైప్స్, యూకరాటిక్ సెల్స్ అండ్ ప్రోకరాటిక్ సెల్స్ అని. మన యూకరాటిక్ సెల్స్ అంటే మన చుట్టూ సెల్ మెంబ్రేన్ ఉంటుంది అనమాట. ఆ సెల్ మెంబ్రేన్ లో చోటేమో మనకి జీవ పదార్థం ఉంటుంది, దాంట్లో న్యూక్లియస్ ఉంటుంది అంటే కేంద్రకం. ఆ కేంద్రకం లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ క్రోమోజోములు ప్రతి దానికి మనకి చదువుకున్నాం 10th grade లోని ఏంటంటే 23 జతల క్రోమోజోములు ఒక ప్రతి మనిషిలో ఉంటాయన్నమాట. దాంట్లోని 23rd తీసుకుంటే దాన్ని సెక్స్ క్రోమోజోమ్స్ అంటాము. ఈ క్రోమోజోమ్స్ అన్ని కూడా ఒక మనిషి ఎలాగ తయారవ్వాలి, లేకపోతే ఒక పక్షి ఎలా తయారవ్వాలి, ఒక జీవం ఒక జంతువు ఎలా తయారవ్వాలని మొత్తం కోడింగ్ అంతా కూడా ఈ క్రోమోజోమ్స్ లో ఉంటుంది అనమాట. క్రోమోజోమ్స్ లో ఉన్న ఒక కంప్లీట్ హౌ టు మేక్ వన్ పర్టికులర్ ప్రోటీన్ అని ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం జీన్ అంటాం. ఆ జీన్స్ లోపల అంతర్లీనంగా ఉండేదే డిఎన్ఏ అన్నమాట. దాన్నే మనం డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడే ఒక ఒక జీవ అంటే ఒక బేబీ ఆ పేరెంట్ కి ఎలా సంతతి, ఎందుకంటే పేరెంట్స్ నుంచే బేబీకి సంక్రమించిన ఈ లక్షణాలని డిఎన్ఏతో పోల్చి చూస్తాం అనమాట. అవే లక్షణాలు వస్తాయి మదర్వి ఫాదర్వి కలిపి. సో ఈ విధంగా ఇంత కూలంకషంగా ఈ జీవ పరిణామం జరుగుతుంది అని జీన్ సెంట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారండి. సో మనకి ఇప్పటి వరకు డార్విన్ గారి జీవ పరిణామ సిద్ధాంతం అంటే ఏంటో తెలుసుకున్నాము. దాన్ని డార్విన్ గారు తనదైన శైలిలో జన్యువుల స్థాయిలో ఈ నాచురల్ సెలక్షన్ జరుగుతుంది అని ఆయన ప్రతిపాదించారు. గోవింద్ గారు, మనకి మనకి ఆస్ట్రేలియా నుంచి ప్రసాద్ రాజు గారు జాయిన్ అయ్యారు, గోయట్ సార్. మీరు చెప్పిన డార్విన్ యొక్క జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం జాతులు అదే ఈ లైఫ్ అనేది ఎలాగ డైవర్సిఫై అయ్యింది అన్న పాయింట్ చెప్పారు. ఒక ఎగ్జాంపుల్ గురించి చూసినప్పుడు ఏంటంటే ఈ పరిణామానికి లైవ్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా అంటే ఈ పెప్పర్ మాత్ ఎవల్యూషన్ అది చెప్తారు. సో మ్యూటేషన్స్ వల్ల అడాప్ట్ అవ్వగలిగినవి ముందుకెళ్ళినాయి అన్న దాంట్లో వివాదం లేదు, కానీ కొత్త జాతులు ఎలా ఆవిర్భవించినాయి, కొత్త జాతులు ఆవిర్భవించి అంటే మళ్ళీ సంయోగ చర్య సాగించలేనంత డైవర్సిఫికేషన్ ఎలాగ వచ్చిందంటారు? అంటే ఇప్పుడు మనం అంతకుముందు ఎపిసోడ్స్ లో చాలా చెప్పుకున్నాం కేంబ్రియన్ ఎక్స్ప్లోజన్ దగ్గర నుంచి ఈ జీవం సింగిల్ సెల్ దగ్గర నుంచి వివిధ రకాలైన వైవిధ్యంగా విడిపోయింది అని మనం అనుకున్నాం కదా. ఈ మ్యూటేషన్ ని మీరు ఒప్పుకుంటారు? యాక్చువల్ గా మ్యూటేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎర్రర్ ఇన్ కాపీయింగ్ ఏ పర్టికులర్ జీన్. మనం జీన్స్ అంటే చెప్పుకున్నాం కదా అంతకుముందు, ఈ ఒక హెలిక్స్ లాగా డబుల్ హెలిక్స్ ఆకారంలో ఉన్న ఈ యొక్క జీన్ ఏదైతే ఉందో దాంట్లోని కోడింగ్ సిస్టమ్ ఉంటుందని చెప్పుకున్నాం మనం. ఏది ఏటీజీసీ ఏటీజీసీ అని, ఏటీసీజీ ఏటీసీజీ అని. అంటే ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిఎన్ఏ ఏదైతే ఉందో ఈ డిఎన్ఏ దగ్గర నుంచి ఈ స్ట్రిప్లు తీస్తే ఆర్ఎన్ఏ వస్తుంది అనమాట. ఈ ఆర్ఎన్ఏని రిప్లికేట్ చేసే ఉంటాయి. ఈ రిప్లికేషన్ చేసినప్పుడు ఎప్పుడైతే మనకి ఈ ఎర్రరింగ్ అయిందో అది మ్యూటేషన్ అని చెప్పుకున్నాం మనం. అయితే ఒక్కసారి మ్యూటేషన్ జరిగినప్పుడు ఆ ఏ జీవి అయితే వచ్చిందో ఆ జీవి ఆ చుట్టుపక్కల ఉన్న పర్యావరణానికి తగ్గట్టుగా దానిలో వచ్చిన మార్పుల్ని నెక్స్ట్ జనరేషన్కి అందిస్తుంది. అప్పుడు ఎప్పుడైతే ఒక జీవి తాను సెపరేట్ అయిపోయిందో డైవర్సిఫికేషన్ అయిపోయిందో ఇట్ కెనాట్ కమ్ బ్యాక్, అంటే ఇట్ గాన్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ దగ్గర నుంచి కాండం మొదలవుతుంది, కాండం తర్వాత మనకు బ్రాంచ్ విడిపోతుంది అనమాట, తర్వాత ఇంకో బ్రాంచ్ మొదలవుతుంది, ఇంకో బ్రాంచ్ మొదలవుతుంది. పైకి చూసినప్పుడు మీకు వివిధమైన ఆ నోడ్స్ దగ్గర నుంచి చాలా బ్రాంచెస్ మీకు కనిపిస్తాయి, కానీ కింద ఒకటే కాండం. పైన ఏదైతే బ్రాంచ్ అయిపోయిందో ఆ బ్రాంచ్ నుంచి కొత్త జీవులు ఉద్భవించి అవి డైవర్సిఫై అయిపోతాయి అనమాట. ఈ మొత్తం జరగడానికి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది కనుక మనం ఒక్క రోజులోనే ఒక డైనోసార్ దగ్గర నుంచి ఒక బర్డ్ వచ్చిందనే విషయం మనకి వెంటనే తెలియదు. ఎందుకు మనకి తెలియదు అంటే మన కళ్ళ ముందు డైనోసార్ అండ్ బర్డ్ చాలా డిఫరెంట్ వైవిధ్య భరితమైన జీవులుగా మనకు కనిపిస్తాయి. కానీ జీన్ పాయింట్ ఆఫ్ వ్యూలోని జీన్ అనేది ఒక ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ జస్ట్ రిప్లికేటర్ ఆర్ కాపీయింగ్ దట్ ఇన్ఫర్మేషన్. ఆ కాపీలో జరిగిన మార్పుల ద్వారా ఒకసారి ఒక జీవం వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఆ పేరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జీవులు ఆ బ్రాంచ్ వెళ్ళిపోతాయి అనమాట, మళ్ళీ బ్యాక్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డాంకీ అండ్ హార్స్ తీసుకుంటే
డాంకీ అండ్ హార్స్ కి బ్రీడింగ్ అయింది మ్యూల్ వచ్చింది అనుకోండి, మీరు మ్యూల్ ని చూసారు, డాంకీ ని చూసారు, హార్స్ ని చూసారు, మీకు మూడు వేరువేరుగా కనిపిస్తుంటాయి. కానీ వాటి ఆరిజిన్ కనుక మీరు ఆలోచించినట్లయితే ఇట్ ఈస్ ద సింపులెస్ట్ ప్రాసెస్, బట్ ఇట్ టేక్స్ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అందుకనే మనకి ఈ వైవిధ్యభరితమైన జీవులు రావడానికి కూడా అండర్లయింగ్ జీన్స్ యొక్క కాంబినేషన్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అండ్ డైవర్సిఫికేషన్ అనేది కారణం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రీప్రొడక్టివ్ కెపాసిటీ ఉండదు కదండి, అలా ఇంటర్ స్పీషీస్ మధ్య సెక్షువల్ రిలేషన్ లో వచ్చిన వాటికి అది ఎందుకు కారణం అంటారు? యూజువల్ గా అలా వచ్చినవి తర్వాత మళ్ళీ రీప్రొడక్టివ్ చేయగలిగే కెపాసిటీ ఉండదు వాటికి? అంటే ఉంటుందండి కొన్ని వాటికి, కానీ మనం ఇప్పటి వరకు చూసుకుంటే ఇప్పటి వరకు భూమి మీద ఆవిర్భవించిన 99% ఆల్మోస్ట్ 90% జీవులన్నీ అంతరించిపోయినాయి అనమాట. ఏ జీవి అయితే సర్వైవ్ అవుతుందో ఆ జీవి యొక్క రీప్రొడక్షన్ మేల్ అండ్ ఫీమేల్ గా విడిపోయిన తర్వాత ఆ రెండిట్ల మధ్య ఉన్న అట్రాక్షన్ కానీ లేకపోతే ఆ రెండు సమూహాల మధ్య ఉన్న బేబీస్ ని బట్టి, మనం అనుకున్నాం కదా సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఎక్స్ వై ని చేస్తుందని, అందులో కొన్నిట్లకి రీప్రొడక్షన్ చేయగల క్యాపబిలిటీ ఉంటుంది, కొన్ని వాటికి ఉండదు అనమాట. కానీ ప్రతి వస్తుందని చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కోడి పిల్లలు ఉంటాయి చూసుకుంటే ఫారిన్ కోడి, కొన్ని రకాల కోళ్లు తయారు చేస్తామన్నమాట, దాంట్లోని మీరు అట్లా రీప్రొడక్షన్ చేయకుండా చేయొచ్చు. అలాగే కొన్ని రకాల జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్స్ ఉంటాయి, అవేంటంటే ఆ సీడ్ ని మళ్ళీ వేస్తే మీకు రాదనమాట. వీ నో హౌ టు మేక్ చేంజెస్ ఇన్ ద జీన్. అదేవిధంగా ఈ న్యాచురల్ గా వచ్చిన ప్రాసెస్ లోని మనకి రీప్రొడక్షన్ ఉంటుంది లేదు అని చెప్పడం చాలా కష్టము, కానీ లేనివి అంతరించిపోతాయి, ముందుకు వెళ్ళయ్యే సర్వైవ్ అవుతాయి అనమాట. ఏదైతే సర్వైవ్ అయిపోయిందో దాన్ని ఫిట్టెస్ట్ అనుకుంటాం, ఫిట్ అయ్యే కారణంగా సర్వైవ్ అవ్వలేదు, సర్వైవ్ అయిన కారణంగా దాన్ని ఫిట్టెస్ట్ అని చెప్పాం అనమాట. అది ఇంకొక చిన్న క్వశ్చన్ అండి ఇదే దానికి, ఈ ఈ డైవర్సిఫై అంటే కొత్త జాతులు ఆవిర్భవించడానికి కారణాల్లో జియోగ్రఫికల్ సెపరేషన్ ఆర్ హ్యాబిచువల్ అండ్ ఫుడ్ వీటికి సంబంధించిన సెపరేషన్ ఉండాలంటారా? యా, అలా ఉంటే మనకి ఆ జీవులు చాలా వైవిధ్యభరితంగా కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ ఈజ్ ద గెలపెగాస్ ఐలాండ్. గెలపెగాస్ ఐలాండ్ సెపరేట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న జీవులకి బయట ప్రపంచంతో సంబంధం లేదు, అందువల్ల అక్కడ ఉన్న జీవులే అక్కడున్న ఆహారానికి అక్కడున్న భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అవి పరివర్తన చెందడం ప్రారంభించాయి అనమాట. అది నెసెసిటీ అన్నది మనం అంటే గ్లోబల్ పరంగా చూసుకుంటే ద ఎంటైర్ థింగ్ యూ కెనాట్ కంట్రోల్ ఇట్. దీంట్లో ఎకానమీ అనేది ఎంత కాంప్లికేటెడ్, ఈ జీవ పరిణామం కూడా అంతే కాంప్లికేటెడ్, దీంట్లో చాలా రకాల ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయన్నమాట. అవేంటంటే అగ్ని పర్వతాలు కావచ్చు, కొత్తగా ఏర్పడిన పర్వతాలు కావచ్చు, లేదా ఎడవర్లు కావచ్చు, అలాగే ఓషనోగ్రఫీ మన వరదలు, ఇటువంటి భౌగోళిక పరిస్థితులు అన్నింటిలో కూడా ఈ జీవాలు ఎలా సర్వైవ్ అయినవి, ఆ జీవాలు ఎలా మనుగడ సాగించినవి, కొత్త జీవులు ఎలా ఉద్భవించాయి అనేది ఇఫ్ యూ గివ్ ఎనఫ్ టైమ్ అండ్ ఎనఫ్ కంప్యూటర్ సిమ్యులేషన్లో ద్వారా మీకు తెలుస్తుంది అనమాట. ఒక సింపులెస్ట్ లైఫ్ సెల్ని అక్కడ వేసి మీరు దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కనుక కోడింగ్ ప్రోగ్రామింగ్ చేయగలి వదిలేస్తే యూ కెన్ సీ ఏ వెరైటీ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే రియల్ లైఫ్ లో యూ మస్ట్ వెయిట్ ఫర్ ఆల్ దీస్ ఫోర్సెస్ టు యాక్ట్. అంటే ఈ భౌగోళిక పరిస్థితులు, వాతావరణంలో వచ్చిన మార్పులు, వరదలు, అగ్ని పర్వతాలు, తుఫాన్లు, అవన్నీ జరగడానికి చాలా కాలం పడుతుంది అనమాట. అవేమీ లేకుండా కూడా కంప్యూటర్ సిమ్యులేషన్ లోని సైంటిస్ట్లు ఆర్ ఏబుల్ టు ప్రెడిక్ట్ డిఫరెంట్ డైవర్సిఫికేషన్. ఏమొస్తుందని మనకు తెలియదు, కానీ ఆ విధంగా జరగడానికి అవకాశం ఉంది అనమాట. అంటే ఇప్పుడు మీరు బ్రెజిల్ దగ్గర ఉన్న స్నేక్ ఐలాండ్ తీసుకుంటే అక్కడ రెండే స్పీసీస్ సర్వైవ్ అయినాయి, ఒకటేమో కొమోడో డ్రాగన్స్, ఇంకోటేమో స్నేక్స్. ఆ కొమోడో డ్రాగన్స్ ఎంత ససెప్టబిలిటీ, వెనంకి ఎంత ససెప్టబిలిటీ పెంచుకున్నాయంటే, స్నేక్స్ మామూలు బయట ప్రపంచంలో ఉన్న స్నేక్ కన్నా ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ వెనం ఉంటుంది ఆ పవర్. వాటిని కూడా తట్టుకుని, వాటిల్ బైట్స్ కూడా తట్టుకుని అవి సర్వైవ్ అయితే ఈ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ ని పెంచేసుకున్నాయి బాడీలో, ససెప్టబిలిటీని పెంచుకున్నాయి. సో అంటే ఎక్కడికక్కడ వాళ్ళకి ప్రపంచం అయిపోయింది ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ వల్ల కానీ, టెక్టానిక్ ప్లేట్స్ అయ్యి మూవ్ అయ్యి ఇప్పుడు హవాయిలో ఉన్న కొన్ని స్పీసీస్ కిను మెయిన్ ల్యాండ్ యుఎస్ లో ఉన్న స్పీసీస్ కి చాలా తేడా ఉంటుంది, అలాగే జపాన్ లో ఉన్న స్పీసీస్ కిను అలాగే మన జపాన్ పక్కన ఐలాండ్స్ లో ఉన్న స్పీసీస్ కి చాలా తేడా ఉంటుంది. సో అంటే గోవింద్ గారు చెప్పిన శ్రోతలుగా గమనించాల్సిన
విషయం ఏంటంటే ఎవల్యూషన్ అనేది ఓవర్ నైట్ థింగ్ కాదు. బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ సంవత్సరాలను బట్టి జరుగుతూ వచ్చి ఒక ఒక కైండ్ ఆఫ్, ఇప్పుడు ఇప్పుడు హ్యూమన్ ఎవల్యూషన్ తీసుకుంటే కనుక, ఇప్పుడు గోవింద్ గారి మాట మనం చెప్దాం అనుకున్నాం, హ్యూమన్ ఎవల్యూషన్ కనుక తీసుకుంటే మనందరికి ఒకే తల్లి. ఇప్పుడు ఆ తల్లి లూసీ కావచ్చు, లూసీ ముందర వచ్చిన ఇంకేదైనా కావచ్చు, కానీ మనం మైటోకాండ్రియల్ డిఎన్ఏ కనుక టెస్ట్ చేస్తే మనందరం ఒకే తల్లి బిడ్డలం. ఒక తల్లి ఇంతమంది ప్రపంచానికి ఇంత ఇంతమంది జనానికి దారిచ్చింది అంటే ఆ యొక్క స్పీసీ ఎంత సర్వైవల్ అయ్యి ఎంత ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చి ఎంత డిఫెన్సివ్ మెకానిజం అలవర్చుకుని అలాగా లైఫ్ వివిధ ఖండాలకు వ్యాపించి విస్తరించిందో అంటే దట్ ఈస్ ద సర్వైవల్ ఇన్స్టింక్ట్ కెపాసిటీ ఆఫ్ ద డిఎన్ఏ, దట్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ. సో గోవింద్ గారు గో అహెడ్ సార్. అయ్యా మీరు ఇక్కడ సందర్భోచితంగా ఉంటుందండి, మైటోకాండ్రియల్ డిఎన్ఏ చెప్పారు కనుక, ఇంతకు ముందు నేను చెప్పినప్పుడు సెల్ చెప్పి ఆ సెల్ లోపల కేంద్రకం ఉంటుంది, లోపలేమో క్రోమోజోమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. కానీ ఈ యుకారియోటిక్ సెల్స్ లో ఈ కేంద్రకం అవతల ఆ బయట ఉండేవి ఏంటంటే ఆర్గనల్స్ అంటమాట. దాంట్లోని మన అందరం కూడా 10th grade లో చదువుకున్నాము మైటోకాండ్రియా అంటాం. మైటోకాండ్రియా ఇస్ కాల్డ్ ఏ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, అంటే సెల్ కి పవర్ ని సప్లై చేసేది అదే అనమాట. మనం తీసుకున్న ప్రోటీన్ న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని అది మన పవర్ ఇస్తుంది అనమాట, మనకి శక్తినిస్తుంది. దాంట్లో ఉండే డిఎన్ఏ ఇస్ కాల్డ్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ. ఇప్పుడు రామ్ గారు చెప్పింది ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఏంటంటే ఇది ఓన్లీ మదర్ నుంచి తన సంతతికి వెళ్తుంది అనమాట. అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా వెళ్తుంది, కానీ ఓన్లీ ఫిమేల్ హ్యాస్ ద క్యాపబిలిటీ టు డిసెండింగ్ లైఫ్. తర్వాత ఉన్న సంతతి ఏదైతే ఉందో ఆ సంతతికి ఆ మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఇస్తుంది అనమాట. అంటే ఒక కంటైనర్ లోని లోపల మనకి చాలా కంటైనర్స్ ఉంటాయి, లోపల వస్తువులు ఏ కంటైనర్ నుంచి వచ్చినాయి చెప్పాలంటే పైన మనం ఏ లేబుల్ అయితే పెడతామో అదే లేబుల్ లోపల ఉన్న కంటైనర్ లో ఉన్న ప్రొడక్ట్స్ పెడతాం అన్నమాట ఆ బాక్సెస్ కి. ఎగ్జాక్ట్ గా సేమ్ థింగ్ మదర్ దగ్గర నుంచి వచ్చిన మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఈజ్ లైక్ ఎ ట్రేసబుల్ థింగ్ అక్రాస్ ద స్పీసీస్, డౌన్ ఎంత డౌన్ కి వెళ్ళినా సరే. అది ఎలాగవుతుందంటే మనకి రీప్రొడక్షన్ జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్పెర్మ్ అండ్ ఎగ్ ఆ కాంబినేషన్ జరిగినప్పుడు ఆ స్పెర్మ్ లోనే మన హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ దాంట్లో ఉంటాయన్నమాట మేల్ దగ్గర నుంచి. కానీ ఆ స్పెర్మ్ అనేది అది ట్రావెల్ చేసి అండాన్ని చేరడంలోని దానికి ఒక తోక ఉంటుంది, ఆ తోకలోనే ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ హెల్ప్స్ టు ట్రావెల్ ద స్పెర్మ్ టు రీచ్ ద ఎగ్, అంటే అది ప్రొఫైల్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఈ స్పెర్మ్ అనేది ఎగ్ లోకి పెనట్రేట్ అయిన తర్వాత ఆ తోక విడిపోతుంది అనమాట, అంటే మేల్ నుంచి వచ్చిన మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఈజ్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎగ్. ఎగ్ లోనే ఆల్రెడీ మనకి మైటోకాండ్రియల్ డిఎన్ఏ అండ్ మదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్స్ హాఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కనుక అక్కడ నుంచి బయలుదేరుతుంది అనమాట. మళ్ళీ అక్కడ నుంచి ఆ మైటోకాండ్రియల్ డిఎన్ఏ అగైన్ ప్రెజెంట్ ఇన్ ద మేల్ అండ్ ఫిమేల్, బట్ ఈ సేమ్ ప్రాసెస్ లోని ఎప్పుడు కూడా మేల్ నుంచి వచ్చిన మైటోకాండ్రియల్ డిఎన్ఏ నెవర్ గోస్ టు ద బేబీస్, అంటే మేల్ దగ్గర నుంచి వెళ్ళదు అనమాట. మేల్ దగ్గర నుంచి మైటోకాండ్రియల్ డిఎన్ఏ వెళ్ళదు, ఓన్లీ ఫిమేల్ నుంచి వెళ్తుంది అనమాట. అందుకనే ఇట్ ఈస్ ఈజీ టు ట్రాక్ హూ ఇస్ అవర్ మదర్ గోయింగ్ బ్యాక్ జనరేషన్స్ ఆఫ్ జనరేషన్స్, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఎవరో కామన్ ఆన్సెస్టర్ అనేది చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు మనం పురాణాల్లో చెప్పుకున్నట్టు కానీ ఇతిహాసాల్లో చెప్పుకున్నట్టు కానీ ఈ ఇప్పుడు మనకు తెలిసిన ఇవన్నీ కనుక ఒక 5,000-10,000 సంవత్సరాల నుంచి మానవుడి మనుగడ ఈ యొక్క సాఫిస్టికేటెడ్ సివిలైజేషన్ లోకి అభివృద్ధి చెందింది. అంటే ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలండి, ఇవాళ మనిషి బ్రెయిన్ 1,513 గ్రాములు. మనం కూఫు పిరమిడ్స్ ను ఈజిప్ట్ లో పిరమిడ్స్ కట్టినప్పుడు హరప్ప మొహంజొదారో నాగరికతలో డ్రైనేజీతో సిటీలు కట్టినప్పుడు మనిషి బ్రెయిన్ 1,500-1,500 గ్రాములు యావరేజ్ మనిషి. అంటే మనిషి అంటే ఇది ఎవల్యూషన్ అయ్యి కానీ డివల్యూషన్ అయింది బ్రెయిన్ డెవలప్మెంట్ లో, అంటే పురోగమించింది, పురోగమనం దీని ఏమంటారు అధోగతికి వెళ్ళింది అనమాట, తిరోగమనం అయింది. సో అంటే మనం ఒక అంటే ఒక 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 తల్లి అడవి నుంచి బయటకు వచ్చినప్పుడు నా సంతతి ఇంత అవుతుందని తెలియని టైంలో ఈ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ ని డెవలప్ చేసుకుని వచ్చినప్పుడు ఒక ఇదంతా జరిగి ఒక 3 లక్షల నుంచి 5 లక్షల సంవత్సరాలు అయి ఉంటుంది కదా సార్. అంటే 2 లక్షల సంవత్సరాల క్రితం నుంచే హ్యూమన్ యాక్చువల్ గా మోడర్న్ హ్యూమన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మోడర్న్ హ్యూమన్ అంటే మనం అనుకున్న హోమో సేపియన్ కానీ ఈ హ్యూమన్ అనమాట. కానీ సుమారు 10,000 సంవత్సరాల క్రితం నుంచే మనుషులు
అంటే మానవులు నాగరిక పరంగా వ్యవసాయాన్ని ప్రారంభించారు అనమాట. అంటే మన ఈ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి కార్న్ కానీ లేకపోతే ఏదన్నా మన ధాన్యాన్ని కానీ పండించడం. 10,000 సంవత్సరాల నుంచే వ్యవసాయానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంది. 5,000 సంవత్సరాల మటుకే డాక్యుమెంటెడ్ హిస్టరీ అంటే ఏంటంటే నాగరికతలు ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత నేను చూసుకుంటేనే అన్ని 3,000 సంవత్సరాలు 4,000 సంవత్సరాలు ఈ 2,000 సంవత్సరాలు తీసేసి ఇంకా బ్యాక్ అనమాట. సో ఓవరాల్ గా లెక్కేస్తే 1,000 సంవత్సరాలు తప్ప 100,000 సంవత్సరాలు లేనే లేదు. 100,000 సంవత్సరాల క్రితంలో మనిషి అని చెప్పుకోదగ్గ ఏ ఒక్క జీవాన్ని కూడా ఇది మనిషి ఎలాగ ఉంటాడు అని చెప్పడానికి లేదనమాట. సో 100,000 సంవత్సరాలు అనేది టోటల్లీ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఏ రిలీజియస్ బుక్ తీసుకున్నా, పురాణాలు తీసుకున్నా, వేదాలు తీసుకున్నా, బైబిల్ తీసుకున్నా, ఏది తీసుకున్నా, ఖురాన్ దగ్గర నుంచి ఎటువంటి మత గ్రంథాన్ని తీసుకున్నా సరే దాంట్లో ఎవరన్నా 100,000 సంవత్సరాలు అన్నారు అంటే దాన్ని అంత ఏమంటారంటే అబద్ధం ఇంకోటి ఉండదు. ఆ అబద్ధం ఇంకొకటి లేదనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రూఫ్స్ చూపించాల్సిన అవసరం లేదో మీరు ఏ నెంబర్ యాడ్ చేయొచ్చు అనమాట. కొంతమంది ఈ మధ్యన 10^27 అంటున్నారు. 10^27 నెంబర్ అసలు భూమి మొత్తాన్ని తీసుకున్నా అసలు మీరేం పెట్టలేరు అనమాట. అంటే ఒక మనిషిని తీసుకొని ఒక్కొక్క మనిషి కూడా ఒక చిన్న ఒక 1 ఫుట్ బై 1 ఫుట్ నించుంటాడన్నా సరే మీరు ఎక్కడ పట్టలేరు అనమాట అంతమంది మనుషులు. సో మ్యాథమెటికల్ గా ఎంత బిగ్ నెంబర్ అన్నది వాళ్ళకి తెలియనప్పుడు మనిషి ఈ చెప్పేవాళ్ళు ఏమన్నా చెప్పచ్చు అనమాట. 100,000 కోట్ల సంవత్సరాలు అని చెప్పొచ్చు, 100,000 కోట్ల వానరులు అని చెప్పొచ్చు, 100,000 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు వాళ్ళంతటిని ఒక దేవుడు వచ్చి సంహరించడం కూడా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ప్రూఫ్స్ చూపించాల్సిన అవసరం లేదు. మ్యాథమెటికల్ గా హౌ బిగ్ ఇస్ ద నెంబర్ అన్న విషయము వాళ్ళకి అవగాహన లేదు. సరే గోవింద్ గారు, ఇప్పుడు రిచర్డ్ డాకిన్స్ గారు చెప్పినట్లు జీవుల యొక్క ప్రకృతి సహజ ఎంపిక జన్యుల స్థాయిలో జరుగుతుంది అంటే ఎలా జరుగుతుంది అని అంటున్నారు, కరెక్ట్? అది ఎలా జరుగుతుంది? యా, అది ఎలా జరుగుతుంది అంటేనండి, మనం అంతకుముందు ఈ సెల్ గురించి చెప్పుకున్నాము, దాంట్లో జీన్స్ మొత్తం అంతా చెప్పుకున్నాం. అయితే ఈ జీవులు ఒక తరం నుంచి ఇంకో తరానికి ఈ లక్షణాలను ఎప్పుడైతే అందించగలుగుతుందో ఈ లక్షణాలన్నీ కూడా వై వీ నీడ్ టు సెండ్ ఆర్ గివ్ అవర్ క్యారెక్టరిస్టిక్స్ టు నెక్స్ట్ జీన్. అది జీన్ యొక్క స్వాభావిక లక్షణం అన్నమాట. అంతకుముందు మనం చెప్పినట్టుగా ఎప్పుడైతే మనం ఈ లక్షణాలని మన ఈ ఇన్ఫర్మేషన్ని మనం కోడింగ్ చేసేసామో, ఒక ఏమంటే ఒక ఇన్ఫర్మేషన్ని కోడ్ చేసామన్నమాట, నువ్వేంటి యూ హావ్ టు సర్వైవ్ అండ్ రివ్యూస్ అకామోషన్సెస్ అన్న ఒక ఫీడింగ్ దానికి ఇచ్చేసామన్నమాట. అంటే ఆ ఫీడింగ్ దాంట్లో సహజ సిద్ధంగా ఉంది. ఇచ్చేసామన్నమాట నేను కంప్యూటర్ సిమ్యులేషన్ కోసం చెప్పాను. కానీ న్యాచురల్గా ప్రతి ఒక్క జీవిలోని అక్కడ ఉన్న ఆ జీవం మీద ఆ జీవానికి ఉన్న సెల్లలోని ఉన్న డిఎన్ఏలో ఉన్న ఆ జీన్స్, ఆ జీన్స్లో ఇన్ఫర్మేషన్ ఏముందంటే నీవు అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ యూ హ్యావ్ టు సర్వైవ్ అండ్ ప్రొఫైల్ అని ఉంటుంది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ పరంగా అవి స్వార్థపూరితంగా ఉంటాయి. స్వార్థం అంటే ఏంటంటే నా సర్వైవలే నాకు ముఖ్యం. ఇక్కడ సర్వ ఈ పుస్తకం కాంట్రవర్షియల్ అవడానికి మెయిన్ కారణం ఇదే. ఇది కూడా ఒక కారణం అనమాట. అంటే మన యొక్క జీవం అంతా కూడా మనం అందరం ఎవరికి వాళ్ళు స్వార్థంగా బతుకుతున్నాం అని చెప్పడం ఈ దీని ఉద్దేశం కాదు. సంఘపరంగా మనందరం కూడా ఒకరినొకరు సహకరించుకుంటాము. ఒక జీవి కనుక కష్టాల్లో ఉంటే ఇంకొక జీవి దాన్ని ఆదుకోవడం చూస్తాము. అది మానవుల్లోనే కాకుండా మిగతా జీవుల్లో కూడా చూస్తాము. ఎక్కడైనా ఒక కోతికి కానీ ఒక కొన్ని కొన్ని వానరాలకి చింపాంజీలు ఒకరినోడు సహకరించుకోవడం చూసుకుంటాము. ఏనుగుల్లో చూస్తాము మనం, అది చిన్న చిన్న బర్డ్స్లో చూస్తాము, అన్నిట్లో చూస్తాము. అంత మాత్రమే స్వార్థం లేకపోలేదు. స్వార్థం అంటే ఏంటంటే ఈ వెహికల్స్, ఈ మనిషి అనేది పూర్తిగా ఒక వాహకంగా తీసుకొని లోపల ఉన్న జన్యువులు ఒకదాని తర్వాత ఇంకొక తరానికి జీన్, అంటే ఈ లైంగిక పరంగా జరిగే ఏ సెక్స్ జీన్ ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళినప్పుడు దానికి ఉన్న ఈ స్వార్థపూరితమైన ఆలోచన, అంటే నేనే సర్వైవ్ అవ్వాలి అన్న ఆ డామినెంట్ ఫీచర్ ఏదైతే ఉందో ఆ డామినెంట్ ఫీచర్ని వేరొక తరానికి అందించడం ద్వారా అవి కూడా డామినెంట్ ఫీచర్స్ ఆ సర్వైవల్ కోసం ఆలోచిస్తాయన్నమాట. సో ప్రతి జీవి తన ఓన్ సర్వైవల్. ఇక్కడ జీవి అంటే బయట నుంచి చూసే పక్షి కాదు, బాహ్యంగా కనిపించే మనిషి కాదనమాట. ఆ మనిషి లోపల ఉన్న జీన్ ఏదైతే ఉందో దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు సర్వైవల్. ఆ సర్వైవల్నే మనం ఈ స్వార్థపూరితం అని చెప్పుకుంటాం అనమాట. సో స్వాభావికంగా ఈ న్యాచురల్ సెలక్షన్ అనేది డ్రివెన్ బై ద జీన్స్ అన్నదాన్ని రిచర్డ్ డాకిన్స్ గారు చెప్తారు. గోవింద్ గారు,
డ్రివెన్ బై జీన్స్ అన్నది ఇంకా కొద్దిగా నా చిన్న డౌట్ ఉందండి. అంటే ఇప్పుడు జీన్ కి కాన్షియస్నెస్ అనేది మనం ఆపాదించలేము కదా, మరి దానికి స్వార్థం జీన్ కు ఉందని ఎలా చెప్పగలుగుతున్నాం? యా రైట్, అది అంటే ఈ ఇక్కడ కాంట్రవర్షియల్ అయ్యిందని చెప్పింది కూడా ఇదే కారణం అండి. అంటే ఒక మనిషి యొక్క ఆలోచన, మనకి బ్రెయిన్ ఉంది, మనకి మైండ్ ఉంది, అవునండి. అంటే మనకున్న మనం చేసే యాక్షన్, నేను చేసే యాక్షన్ ఏదన్నా సరే గోవిందులోకి వస్తుంది అనమాట. అలాగే ప్రసాద్ గారు, రామ్ గారు, ఏది మనం జీవాన్ని చూసినప్పుడు. కానీ మనలో ఉన్న డ్రైవింగ్ ఇంటెన్షన్, ప్రతి వాళ్ళకు ఇన్స్టింక్షన్ ఉంటుంది అనమాట. ఆ ఇన్స్టింక్షన్ ఏంటంటే, మనం గనక చనిపోతున్నాము అని తెలిసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకా హై లెవెల్లో చెప్పాలంటే, ప్రతి జీవుల్లో కూడా, ప్రతి సమజీవులు అంటే ఆ ఓన్ స్పీసీస్ ఉన్నాయనుకోండి, దాంట్లో మదర్ ఫాదర్ ఉన్నప్పుడు, మదర్ ఆల్వేస్ సాక్రిఫైస్ ఫర్ దర్ ఓన్ కిడ్స్. ఎందువల్ల అంటే మదర్ ప్రొటెక్ట్స్ ద కిడ్స్. వై మదర్ ప్రొటెక్ట్స్ ద కిడ్స్? ఎందుకంటే ఇక్కడ కాన్షియస్నెస్ అనేది పక్కన పెడితే, ద బిహేవియర్ ఆఫ్ ద మదర్, ఒక కోడ్ ఉంది అనుకోండి, తన పిల్లలన్నింటినీ కాపాడుకుంటుంది అనమాట. ఈవెన్ ఒక మనిషి వస్తున్నా సరే అది ఎదిరిస్తుంది అనమాట. ఎందువల్ల అంటే ఆ పిల్లలు ప్రొటెక్షన్ చేయాలి. రిచర్డ్ డాకిన్స్ గారు చెప్పేది అంటే, అది అక్కడ పిల్లల్ని ప్రొటెక్షన్ చేయడం కాదు, తన ఓన్ సెట్ ఆఫ్ జీన్స్ ని మదర్ ఇస్ ప్రొటెక్టింగ్. మదర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెహికల్ ఫర్ ద జీన్స్. ఆ జీన్సే మిగతా జీవుల్లో ఉన్నాయి కనుక, నా జీన్స్ ముందు తరాలకి సర్వైవల్ అవ్వాలి. ఇట్ ఇస్ ఎ గోల్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అహెడ్. ఇది ఒక సంవత్సరంలో పుట్టి చనిపోవడం కాదు, లేకపోతే 10 సంవత్సరాల్లో పుట్టి చనిపోవడం కాదు. మన యొక్క ఈ జీన్స్ అదర్ మన బిడ్డల్లో ఉన్నట్లయితే, ఆ బిడ్డల్ని ప్రొటెక్ట్ చేయడం ద్వారా ఆ జీన్స్ ఆర్ సర్వైవింగ్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్, మదర్కి ఒక ఒక 60 ఇయర్స్ లైఫ్ ఉందనుకోండి, పిల్లలు పుట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 40 ఇయర్స్ టైంలోని నీకు ఇంకా రిమైనింగ్ ఇయర్ ఓన్లీ 20 ఇయర్సే, కానీ కిడ్స్ హ్యావ్ ఎ లాంగర్ లైఫ్. సో మదర్ చేసే సాక్రిఫైస్ ఏదైతే ఉందో, అది ఈ జీవులు తన ఓన్ సెట్ ఆఫ్ జీన్స్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే యూ లివ్ లాంగర్. యూ అంటే నాట్ యాజ్ ఎన్ ఇండివిజువల్, యూ యాజ్ ఎ జీన్ అనమాట. సో జీన్ కి మీరు అన్నట్టుగా కాన్షియస్నెస్ అనేది లేదు, ఇట్స్ ఎన్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా తయారు చేసే ఈ ప్రోటీన్స్, ఆ ఆర్గాన్స్, ఆ కాంప్లెక్స్ లైఫ్ ఏదైతే ఉందో, దట్ మేక్స్ యూ యాజ్ ఎ ఇండివిజువల్. కానీ ఇన్సైడ్ మటుకి ఎవ్రీథింగ్ ఈజ్ ఏ వన్ సింగిల్ యూనిట్ ఆఫ్ ఏ లైఫ్ అనమాట. అది ముందుకెళ్తుంది అనమాట. మనం ఏమనుకుంటామంటే, జీన్ లోపల ఉండేది ప్లాన్ వేస్తుంది, లోపల కూర్చుంది, సూక్ష్మ రూపంలో భగవంతుడు కూర్చున్నట్టుగా ప్లాన్ వేస్తుంది అని ఆలోచించకూడదు మనం. జీన్కి కాన్షియస్నెస్ లేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక్కసారి దానికి సీడింగ్ ఫీడింగ్ ఇచ్చేసి మనం యూ హ్యావ్ టు సర్వైవ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ అని ప్రోగ్రామ్ చేయబడిన జీన్ ఏదైతే ఉందో, ఇట్ విల్ మేక్ ఇట్స్ ఓన్ ప్లాన్ బై సర్వైవింగ్, బై ఎక్స్ప్రెసింగ్ ఆల్ట్రూయిజం, బై ఎక్స్ప్రెసింగ్ సెల్ఫిష్నెస్, బై కోఆపరేటింగ్ విత్ అదర్ స్పీసీస్, బై కోఆపరేటింగ్ విత్ ఓన్ స్పీసీస్, అండ్ దెన్ సర్వైవింగ్ టు ద ఎన్వైరన్మెంటల్, మేకింగ్ మోడిఫికేషన్స్, ఇట్ విల్ ప్రొఫైల్. ఇప్పుడు గోవింద్ గారు, ఒక్క నిమిషం సార్, ఇప్పుడు జీవులు వ్యక్తిగత పరోపకార బుద్ధి అనేది జన్యు రామ్ గారు బ్రేక్ అవ్వకపోయింది, నాకు వినిపించలేదు. హోల్డ్ అయిపోయినట్టుంది ఆయన. మీరు చెప్పండి. నేను మీరు ఏమన్నా శరత్ గారు, మీరు రామ్ గారు వచ్చారండి. అదండి, సారీ, నా మళ్ళా రిపీట్ చేస్తాను క్వశ్చన్ ని. ఇప్పుడు జీవులు వ్యక్తిగత పరోపకార బుద్ధి అనేది జన్యుల స్వార్థపూరిత ఉద్దేశాలపై ఆధారపడి ఉంటుంది అన్నది రిచర్డ్ డాకిన్స్ గారు ఈ పుస్తకంలో డిస్కస్ చేశారు. సో ఆ విషయాన్ని, ఆ డిస్కస్ చేసిన పాయింట్లను సమర్థించడానికి ఆయన ఏమైనా ఉదాహరణలు ఇచ్చారా, అవి ఏంటి? దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మనం ఈ తేనెటీగలు అనమాట. సో తేనెటీగల్లోని మనకి కామకాజీ బీస్ అని ఉంటాయన్నమాట. అవి ఏం చేస్తాయంటే, ఇప్పుడు యాక్చువల్గా మనం తేనెటీగలు కనుక చూసుకుంటే, తేనెటీగల్లోని వర్కర్ బీన్స్ అండ్ క్వీన్ బీ అని ఉంటుంది కదా, ఈ వర్కర్ బీస్ రీప్రొడక్షన్ చేయలేవు. అంటే వర్కర్ బీన్స్ కనుక ఇంకో దాంతో దేంతో మీటింగ్ కనుక అయితే, ఆ అదర్ ఫిమేల్ కానీ గర్భధారణ చేయలేదు, జరగదన్నమాట. అంటే వీళ్ళల్లోని రీప్రొడక్షన్ చేసేది ఉండదు. ద ఓన్లీ పర్పస్ ఆఫ్ వర్కర్ బీస్ ఈజ్ టు జస్ట్ గెట్ ద హనీ, అంతే, హనీ తీసుకొచ్చి పెట్టడం, అది ఒక పని.
ఇంకో పని ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ద హైవ్ అనమాట. అయితే ఎప్పుడైతే ఈ బీస్ ఉన్నాయో, ఎవరైనా స్ట్రేంజర్స్ అంటే హ్యూమన్స్ కానీ లేకపోతే అదర్ మాకు ఒక ఇంకొకటి ఏదన్నా సార్, ఒక ఎలుగుబంటి కానీ ఏదన్నా వచ్చి ఆ హైవ్ని కానీ తిన్నప్పుడు ఇవి అటాక్ చేస్తాయన్నమాట. కానీ అటాక్ చేసినప్పుడు వాటికి తెలుసు దిస్ ఈజ్ కాల్డ్ సూసైడల్ మిషనింగ్. సూసైడల్ మిషనింగ్ అంటే మిషన్ అంటే ఏంటంటే అవి కుట్టిన తర్వాత చనిపోతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ తేనెటీగలు అవతల వాళ్ళని అటాక్ చేస్తాయో వాటిలో ఉన్న వైటల్ ఆర్గన్స్ అవి తెగిపోతాయి అన్నమాట. అంటే ఆ బీస్ ఉన్న ముక్కు లాంటిది ఉందో ఏదైతే ఉందో సూదిగా ఉందో అది తెగిపోతుంది, అది బ్లీడింగ్ అయ్యి చనిపోతుంది అనమాట. అంటే ఇట్ సాక్రిఫైస్. ఎప్పుడైతే అది సాక్రిఫైస్ ఎందుకు చేస్తుంది అంటే బికాస్ ద రిమైనింగ్ హైవ్ విల్ బి సర్వైవ్డ్ అండ్ దేర్ ఫోర్ ఇట్ విల్ ప్రొఫెల్. అంటే ఈ ఒక్క సింగిల్ ఎంటిటీగా నేను అనేది కాకుండా ఇవి ఎలా చేస్తాయంటే పేరెంట్స్ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసినట్టుగా ఆ మొత్తం హైవిల్ ప్రొటెక్ట్ చేయడానికి ఈ తేనెటీగలు వాటిని సాక్రిఫైస్ చేస్తాయన్నమాట. అది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ స్వార్థపూరితంగా ప్రవర్తించడానికి అదొకటి. ఇది మనం ఇంకొకటి పెంగ్విన్స్ పక్షులు ఏం చేస్తాయంటే ఒక మంచు కొండపై నుంచి కిందకి ఆహారాన్ని సంపాదించడం, చేపలు సంపాదించడానికి అవి వెయిట్ చేస్తూ ఉంటాయి. కానీ అక్కడ సీల్ ఉందనుకోండి, సీల్ ఉంటే ఏమవుతుందంటే వెంటనే ఆ పెంగ్విన్ పక్షులు తినేస్తాయి అన్నమాట అవి. అయితే ఈ ఇటువంటివి ఏమన్నా ఉన్నాయా లేదన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది? తెలియదు. అయితే అక్కడున్న కొన్ని పెంగ్విన్స్ ఏం చేస్తాయంటే ఒకదానికి తోసుకుంటాయి అన్నమాట. అలా తోసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఒకటి పడిపోవడమో లేకపోతే కొన్ని సాక్రిఫైస్లుగా జంప్ చేసేస్తాయన్నమాట. ఎందుకంటే ఒక జీవి చనిపోవడం ద్వారా మిగతా జీవులన్నీ సర్వైవ్ అవుతాయి, లేకపోతే మిగతా అన్ని జీవులని కూడా అక్కడ ఉన్న ప్రెడేటర్ తినేస్తుంది అనమాట. సో అదొక ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి న్యాచురల్గా జరిగే ఇటువంటి వాటిని అన్ని అబ్జర్వ్ చేసి మనం చేసే సాక్రిఫైస్ నాట్ లైక్ అన్ ఆల్ట్రూయిజం ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా నా ఓన్ జీన్ ఈ సర్వైవింగ్ ఎల్స్ వేర్ అండ్ అక్కడి నుంచి సంతానోత్పత్తి జరిగి ఆ యొక్క సంతానం అభివృద్ధి చెంది నా జీన్ ఇట్ ఈస్ మై ఓన్ జీన్ ఆ సెల్ఫిష్నెస్ తోనే ఆల్ట్రూయిజం అనేది ప్రదర్శించగలుగుతుంది అనమాట. దీనికి ఇంతకుముందు ఇచ్చిన ఈ బీస్ కానీ పెంగ్విన్స్ కానీ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. గోవింద్ గారు, మీరు ముందు సెల్ఫిష్ జీన్ అన్నారు, ఇప్పుడు సెల్ఫ్లెస్నెస్ గురించి చెప్పారు. అంటే నిస్వార్థంగా ఉండటము లేదంటే త్యాగము. సో త్యాగం కూడా ఒక రకమైన స్వార్థమే అన్నారు, అది కూడా ఓకే. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మరి మీరు చెప్పింది అదే కిన్షిప్ లో లేదు అదే జాతిలో అయితే ఓకే, కానీ మధ్యలో వేరు వేరు జాతుల మధ్యన కూడా ఇలాగా ఒకదాని గురించి ఒకటి తను నష్టపడుతూ కూడా వేరే వాటిని కాపాడుకునే ఈ రెసిప్రోకల్ ఆల్ట్రూయిజం అన్నది కూడా ఉంది కదా, దానిని ఎలాగా డిఫైన్ చేస్తున్నారు? అదే అదే అన్నాం కదా మనం పరోపకార సహకార బుద్ధి అని. అదే అదే జాతులు ఓకేనండి. ఇప్పుడు పరోపకార అంటే వేరే వేరే జాతులకి కోఆపరేషన్ బిట్వీన్ ద అంటే కోఆపరేటింగ్ జీన్స్ అనమాట. అంటే రెండు వేరు వేరు స్పీసీస్ లోని ఈ కోఆపరేషన్ ఎలా జరుగుతుంది? అసలు బయోలాజికల్ టర్మ్ లోని మనం యాక్చువల్ గా అసలు పరోపకారం అంటే ఏంటి, అంటే ఆల్ట్రూయిజం అంటే ఏంటి ఎలా డిఫైన్ చేస్తామంటే, ఆల్ట్రూయిజం అనేది పరోపకారం అంటే ఇతరుల స్పీసీస్ ఎలా చేస్తామంటే ఏదైనా ఒక జీవి తన యొక్క వ్యక్తిగత అవసరాలని తగ్గించుకొని మరొక జీవి జీవించడానికి గల పరిస్థితులను నెలకొల్పింది అనుకోండి, అంటే తన యొక్క రిసోర్సెస్ తగ్గించేసుకొని, అంటే ఏదైనా మన యొక్క అవసరాలని కాకుండా నీ వెల్ఫేర్ని నువ్వు తగ్గించుకొని అవతల వాళ్ళ వెల్ఫేర్కి నువ్వు తోడ్పడినట్లు గలిగితే, నువ్వు నష్టపోయినా సరే అది మనకి వస్తే రెసిప్రోకల్ ఆల్ట్రూయిజం అనమాట. అంటే నువ్వు పరోపకారం చూపిస్తున్నావు, ఇట్ ఇస్ రెసిప్రోకల్. అంటే ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, యూ స్క్రాచ్ మై బ్యాక్, అంటే నేను నీకు ఇప్పుడు సహాయపడతాను, తర్వాత కాలంలో నువ్వు నాకు సహాయపడు అని. అసలు ఇటువంటిది నిజంగా జరుగుతుందా అంటే తప్పనిసరిగా జరుగుతుంది. దీనికి కొన్ని రకాల చీమలు ఉంటాయన్నమాట, యాంట్స్. ఆ యాంట్స్ ఏం చేస్తాయంటే ఎఫిడ్స్ అని ఉంటాయి, చూసారా మనకి మొక్కల మీద చిన్న చిన్న ఫ్లవర్స్ మీద ఎఫిడ్స్ అని ఉంటాయి అన్నమాట. ఆ ఎఫిడ్స్ అనేవి వేరే జాతి, ఈ యాంట్స్ అనేది వేరే జాతి, ఈ రెండు వేరు వేరు స్పీసీస్. అయితే ఆ యాంట్స్ కాలనీలోని ఈ ఎఫిడ్స్ కి చీమలు ఆశ్రమిస్తాయన్నమాట. ఎందుకు ఆశ్రమిస్తాయంటే ఈ ఎఫిడ్స్ వల్ల యాంట్స్ కి ఉపయోగం ఉంది. ఎఫిడ్స్ ఏం చేస్తాయంటే
ఒక రకమైన ద్రవాన్ని విడుదల చేస్తాయి అనమాట. ఆ ద్రవం ఏంటంటే ప్యూర్ షుగర్ కంటెంట్ అనమాట, అంటే ప్యూర్ షుగర్ తో ఉన్నవి, హనీ డ్యూస్ అంటారు వాటిని. ఈ బయటికి వెళ్ళి ఇవి తెచ్చినప్పుడు ఒక చిన్న స్మాలెస్ట్ యూనిట్ లోని యాన్స్ వాటి యొక్క ఈ ఈ దీంతో ఏం చేస్తాయంటే ఆ ఫిన్స్ తోని ఆ యాన్స్ దానిపైన ఇలాగ ఉంటాయన్నమాట. అప్పుడు అవి ఒక రకమైన ద్రవాన్ని మనకి చీమలకి ఇస్తాయన్నమాట, అది అవి తీసుకుంటూ ఉంటాయి. ఇవి తీసుకోవడం ద్వారా చీమలు ఏం చేస్తాయంటే బెనిఫిట్ పొందేది అనమాట. అట్ ద సేమ్ టైం వాటికి కావలసిన ఫుడ్ ని యాన్స్ తీసుకొచ్చేస్తాయి అనమాట. అదే విధంగా అదే కాలనీలోని ఎఫిట్స్ ని గుడ్లు పెట్టడానికి, ఆ కాలనీని ఇంప్రూవ్ చేయడానికి యాన్స్ ఉపయోగపడతాయి. అంటే ఒకరినొకరు సహకరించుకుంటున్నాయి అనమాట. ఈ రెసిప్రోకల్ ఆల్ట్రిజం ఎలా వర్క్ అవుతుందంటే ఓన్లీ టూ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఏదైనా ఒక జీవికి మనం హెల్ప్ చేసినప్పుడు ఆ జీవి ఒక పరోపకారం చేసింది కనుక నేను లైఫ్ లోని ఎప్పుడైతే నీకు అవసరమైతే ఐ విల్ పే యూ బ్యాక్ అన్నది ప్లాన్ ఏ, అంటే ఒక 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 పాసిబుల్ అవుట్కమ్ అనమాట. ఇంకో పాసిబుల్ అవుట్కమ్ ఏంటంటే చీటింగ్, అంటే ఒక జీవి నుంచి ఇంకొక జీవి హెల్ప్ తీసుకొని కొన్నాళ్ళు పోయిన తర్వాత అవసరం వచ్చినప్పుడు దానికి చేయదనమాట. అంటే ఇది పూర్తి స్వార్థంతో కూడుకుంది. కానీ సంఘాలుగా జీవించినప్పుడు, కోఆపరేటివ్ గా జీవించినప్పుడు ఈ జీవులు తప్పనిసరిగా ఒకదాన్ని కూడా సహకరించుకోవాలన్నమాట. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫారెస్ట్ లోని విజిల్ బర్డ్స్ అని ఉంటాయి అనమాట. ఈ విజిల్ బర్డ్స్ ఏం చేస్తాయంటే దే స్టే అన్ హైయెస్ట్ టాలెస్ట్ ట్రీ. ఎప్పుడైతే హైయెస్ట్ టాలెస్ట్ ట్రీలో ఉన్నాయో ఆ ట్రీ దగ్గర నుంచి మొత్తం అంతా అడవి అంతా కనిపిస్తుంది అనమాట. అంటే దేర్ విజన్ ఈజ్ సో ఇంప్రూవ్డ్, అంటే మనం ఒక ఒక కెమెరాని హైయెస్ట్ టవర్ మీద పెట్టినట్టు అనమాట. అవేం చేస్తాయంటే కిందన ఉన్న జీవులన్నీ కూడా చక్కగా తింటూ ఉంటాయి అక్కడ, చిన్న కుందేలు కానీ సంథింగ్ ఇంకొక రకరకాల జీవులన్నీ కూడా అడవిలో ఉన్న మిగతా జీవులు. ఈ విజిల్ బర్డ్స్ ఏదైనా ప్రెడేటర్ వచ్చింది అనుకోండి, అంటే పెద్దది హైనా కానీ ఒక లైన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఈ విజిల్ వేస్తాయి అనమాట. దట్స్ వై ఇట్స్ కాల్డ్ విజిల్ బర్డ్. ఆ విజిల్ బర్డ్ వల్ల విజిల్ని అది చేసిన అరుపులకి ఈ చిన్న చిన్న జీవులన్నీ కూడా వెళ్ళిపోయి కలుగుల్లో దాక్కుంటాయి అనమాట. అంటే ఇట్ ఈస్ లైక్ పోలీస్ లాగా ఒక ఒక అలర్ట్ ని ఇస్తుంది అనమాట, మనకి ఒక సంకేతాన్ని పంపిస్తుంది. దానివల్ల మిగతా జీవులు అలర్ట్ అయిపోతాయి అనమాట. కానీ ఈ బర్డ్ కి ఆ చిన్న చిన్న జీవులన్నీ కూడా వచ్చి మళ్ళీ దాని ఆహారాన్ని సంపాదించి పెడుతుంటాయి. ఎందుకంటే ఇట్ ఈస్ కోఆపరేటింగ్ దెమ్ ఇన్ ఆర్డర్ టు సర్వైవల్. అంటే ఓన్ స్పీసీస్ లో కాకుండా మిగతా స్పీసీస్ లో కూడా ఈ కోఆపరేషన్ జరుగుతుంది. ఈ కోఆపరేషన్ అనే సహకారం అనేది ఆల్ట్రూయిజం అని చెప్పుకుంటే మనం నష్టపోయినా, అంటే చీమల్లోనే ఏంటంటే ఆహారాన్ని తెచ్చిపెట్టి ఎందుకు ఇవ్వాలి అవతల వాళ్ళకి, బికాస్ యు ఆర్ కోఆపరేటింగ్ ఈచ్ అదర్. అవి నీకు ఉపయోగపడుతున్నవి, నీవేమో వాటికి ఉపయోగపడతాయి అనమాట. ఎప్పుడైతే ఉపయోగపడవో అప్పుడు చీటింగ్ కింద వస్తుంది అది. కానీ ఉపయోగపడుతుంది అనేది సహజంగా జరిగేది అనమాట, అది మన జీవుల్లో చూడొచ్చు. సో ఈ రెండు టూ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. శరత్ గారు మనకి సైన్స్ పాపులరైజర్ ఉన్నారండి, సైన్స్ అవర్ గెస్ట్. ఆయన క్వశ్చన్ అడుగుతున్నారు. శరత్ గారు గోయడ్ అండి. హలో అండి. హలో గోవింద్ గారు, హలో ప్రసాద్ గారు, చాలా బాగా చెప్తున్నారు గోవింద్ గారు. నావి రెండు క్వశ్చన్స్ అండి. ఒకటి, ఇప్పుడు ఇప్పుడు ఈ సెల్ఫిష్ జీన్ కాన్సెప్ట్ కానీ లేకపోతే ఎవల్యూషన్ కానీ ఐడియా తీసుకుంది, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సోషల్ డార్వినిజం. అంటే ఈ డార్వినిస్ట్ ప్రిన్సిపల్స్ నే సమాజంలో అప్లై చేయడం, అంటే సమాజం నిర్మాణం చేయడంలో వాడడం. అంటే బలవంతులు బలహీనుల మీద పీడించడం, అది అది ప్రకృతి సహజంగా ప్రకృతిలో జరుగుతుంది కాబట్టి సమాజంలో కూడా జరగచ్చలే అని చెప్పని అనుకోవడం, ఇదే ప్రకృతి ధర్మం అని అనడం, ఇలా నార్మేటివ్ గా ఆలోచిస్తూ ఉంటాం కదా, ఆలోచన చేసే భావాలు ఉన్నాయి. అంటే డార్వినిజం, దానికి డార్విన్ సిద్ధాంతాలు ఏవైతే ఈ ప్రెడేటర్ ప్రే టైప్ ఐడియాలు ఉన్నాయో అవే సమాజంలో కూడా ఉండడం, అవి 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 చాలా సహజం లే, అంటే మనుషులు అలాగే ప్రవర్తిస్తారు అని నార్మేటివ్ గా చెప్పడం ఒకటి. దీని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా, అంటే డాకిన్స్ గారు ఏమైనా చెప్పారా దీని గురించి, మీరేమనుకుంటున్నారు? నెంబర్ వన్, అంటే ఇలా డార్విన్ సిద్ధాంతాలు సమాజంలో పెట్టడం ఒకటి. రెండోది ఏంటంటే ఈ పుస్తకంలో డాకిన్స్ గారు, రిచర్డ్ డాకిన్స్ గారు మీమ్ అన్న పదాన్ని తీసుకురావడం జరిగింది. అది చాలా విస్తృతంగా పాపులర్ కల్చర్ లో కూడా వచ్చింది తర్వాత తర్వాత. ఇప్పుడు ఇవాళ రోజు చూస్తే ఇవాళ మనం మీమ్స్ ఉన్న ప్రపంచంలో బతుకుతున్నాం, రోజుకి ఒక 10-15 కొత్త మీమ్స్ రావడం. అది ఈ మీమ్ అని రిచర్డ్ డాకిన్స్ గారు దేన్ని అన్నారు, అంటే ఇవాళ రోజున మీమ్ అంటే ఒక ఊరికే ఒక ఫన్నీగానో లేకపోతే క్యాచీగానో ఉన్న ఒక ఒక ఫోటోనో లేకపోతే అట్లాంటి దాన్ని మీమ్ అంటారు ఇప్పుడు. అంటే దేన్ని అయితే మీరు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు విత్ కాంటెక్స్ట్ ఏం చెప్పకుండా, అలాంటి దాన్ని మీమ్ అంటారు. అలాగా డాకిన్స్ గారు బయాలజీలో ఎలా వాడారు అంటే దీన్ని మీమ్ అన్న పదాన్ని. ఈ రెండు అండి నా ప్రశ్న. థ్యాంక్ యూ. అయ్యా,
ఒకటి అండి, అంటే ఇప్పుడు సోషల్ బయాలజికల్ కాన్సెప్ట్స్ అనేవి మనకి జీవులలోని మనం ఒక ఒక స్పీసీస్ నుంచి ఇంకొక దానికి మనం కోఆపరేషన్ అని చెప్పుకున్నాం కదా, అసలు సోషల్ పరంగా ఎలా ఉంటాయంటేనండి ఇవి, ఈ ఒకళ్ళు ఒకళ్ళకి చేసుకోవడం అనేది మనకి ఈ సోషల్ బయాలజీ అనేది తర్వాత చాలా స్టడీస్ జరిగింది దీని మీద. ఆ స్టడీస్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ పర్యావరణానికి సంబంధించింది, తర్వాత ఏమో భౌగోళిక పరిస్థితులు, తర్వాత ఏమో మనకి ఉన్న ఈ రిసోర్సెస్, మనకి ఏ రిసోర్సెస్ ఉన్నాయి ఈ రిసోర్సెస్ అన్ని కూడా. ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి ఉన్న ఈ ఫుడ్ చైన్ ఏదైతే ఉందో, ఇటువంటి ఫుడ్ చైన్ మీద మనం మొత్తం అంతా ఆధారపడినప్పుడు ఏ ఒక్క జీవి అయినా సరే అంతరించిపోయింది అనుకోండి, బికాస్ ఆఫ్ దట్ గ్యాప్ ఆ డిపెండెన్సీ మిగతా జీవుల మీద కూడా అట్ల ప్రభావం పడుతుంది అనమాట. సో ఈ ప్రకృతి యొక్క ఈ సమతుల్యత ఏదైతే ఉందో ఆ సమతుల్యత, అందరూ అందరికీ ఆహారం దొరకడం అనేదే ఈ సోషల్ బయాలజీలోని మెయిన్ కాన్సెప్ట్. అంటే బలవంతుడు అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఈవెన్ ఒక దాని మీద మీరు పూర్తిగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓషనోగ్రఫీ అంటే మనకి మత్స్య సంపదను కనుక తీసుకుంటే అందులో ఉన్న జీవులు ఏవైతే ఉన్నాయో చేపలు కానీ అవన్నీ కానీ ఇవన్నీ ఒక సమతుల్యతను పాటిస్తూ ఉంటాయన్నమాట. పూర్తిగా తాబేళ్లు అంతరించిపోవడం ద్వారా మిగతా జీవులు అంతరించిపోతాయి. అదేవిధంగా అంతకుముందు మీరు చెప్పారన్నమాట ఒకదానికి ఒకటి, అంటే ఒక వేల్స్ కానీ ఏదైనా ఈ ఫుడ్ చైన్ లో మొత్తం అంతా దొరికినప్పుడే, ఫర్ ఎగ్జాంపుల్ జింకలు కానీ ఒక బర్రెలు కానీ సింహాలు కానీ, ఒక సింహం ఒక దాన్ని పూర్తిగా వేటాడుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి కొన్నాళ్ళకి సింహాలని చనిపోతాం, ఎందుకంటే దాన్ని దొరకవు అనమాట. అందుకని మనకు ఉన్న రిసోర్సెస్ ని ఎలాగైతే మనం లిమిటెడ్ గా వాడుకుంటామో అదే విధంగా ఈ సోషల్ బయాలజీలోని మనకి ఈ జీవాలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయని చెప్పేసి మనకి తర్వాత వచ్చిన స్టడీస్ ద్వారా ఈ సెల్ఫిష్ జీన్ కూడా కొంత అడ్రస్ చేసింది. దాని గురించి మనం వివరంగా లాస్ట్ వీక్, అంటే ఈ ఫైవ్ ఎపిసోడ్స్ లో లాస్ట్ వీక్ చెప్పుకుందాం అండి. ఇంకా టైం అయిపోతుంది, 4 మినిట్స్ ఉంది కనుక నేను మీమ్స్ కోసం చెప్తాను. నేను మీమ్ అనే టర్మ్ ని ఫస్ట్ టైం కాయిన్ చేసింది రిచర్డ్ డాకిన్స్ గారు. ఆయన ఉద్దేశంలో మీమ్ అంటే ఏంటంటే సాంస్కృతి పరంగా జీవులు ఒకదానికి ఒకటి సంతతిలో అందించుకునే సాంస్కృతిక లక్షణాలని, అంటే ఒక స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ ప్రాపర్టీస్ ని మనం తీసుకుంటే దాన్ని మీమ్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఒక జీవికి సంబంధించిన ఆ సహజమైన ఆ బాహ్యంగా కనిపించే ఆ సాంస్కృతిక లక్షణాలు అంటే ఏంటివి. కానీ ఇక్కడ వచ్చిన కాంట్రవర్షి ఏంటంటే ఈ మీమ్ అనేది ఈ సాంస్కృతిక లక్షణాలు అనేవి జీన్స్ మీద కోడింగ్ అయి ఉండవు అనమాట. ఇవి జీవులు ఉద్భవించిన తర్వాత మైండ్ ద్వారా, అంటే మనకున్న కమ్యూనికేషన్ ద్వారా ఒకదానికి ఒకటి అందించబడతాయి అనమాట. అంటే అవి మిమిక్, అంటే ఏం చేస్తాయంటే అవి అనుకరించుకుంటూ వెళ్ళిపోతాయి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ వర్డ్ ని గనక, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఉందనుకోండి, దాన్ని కొంతమంది ఫినాన్షియల్ అంటారు, కొంతమంది ఫైనాన్షియల్ అంటారు. ఏదైనా వర్డ్ ఈజ్ నాట్ చేంజింగ్. అలాగే మనం ఏదైనా లైన్ అని అనుకోండి, లైన్, లియన్, లైన్, ఎన్ని రకాలుగా ప్రొనౌన్స్ చేసినా, డాగ్ ఎన్ని రకాలుగా ప్రొనౌన్స్ చేసినా ద వర్డ్ ఈజ్ నాట్ చేంజింగ్. అలాగే సంస్కృతిలోని వేరువేరు మార్పులు కనిపించినా సరే మనకి ఇది ఆయన ఈ మీమ్ అనే దాన్ని ఒక మెటాఫరికల్ గా చెప్పడం జరిగింది అనమాట. అంటే ఈ సాంస్కృతిక లక్షణాలు అనేవి ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించబడతాయి, అది సైంటిఫిక్ గా దానికి ప్రూఫ్ ఏమీ లేదు. అంటే ఈ లక్షణాలు ఒక చోట ఉంటాయని కాదు, కానీ సంఘపరంగా ఏర్పడినప్పుడు మటుకి సాంస్కృతి పరంగా కొన్ని లక్షణాలు ఒక జీవి నుంచి ఇంకో దానికి తరతరాలకు అందించడం జరుగుతుంది అనమాట. అంటే హౌ టు హంట్ అనేది అది న్యాచురల్ గా మనకి తెలిసిన ఆ జీవుల యొక్క సహజంగా ఆ స్ట్రక్చరల్ నిర్మాణంలో ఉంటుంది అనమాట. అంటే ఎలా ఎగరాలి, ఎలా చేయాలి, పంజా ఎంత ఉండాలి, గోర్లు ఎంత ఉండాలి అని చెప్పేసి. కానీ ఎలా వేటాడగలగాలి, తెచ్చిన ఫుడ్ ని ఎక్కడ తెచ్చుకోవాలి, కొన్ని సాంస్కృతి పరంగా జీవుల్లో ఉన్న లక్షణాలని జీవుల్లో ఉండవు, కానీ అవి పెరిగిన తర్వాత ఆ పేరెంట్స్ బిడ్డలకు అందించే ఆ లక్షణాలని మేము అని చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఒకటండి, ఇక్కడ ఇవి అంటే ఫిజికల్ గా భౌతికంగా జీన్ లో లేకపోతే ఇది ఏదో అంటే ఏదో అభౌతి ఏదో భౌతికంగా కానిది ఏదో కూడా ఉందన్నట్టు ఉంటుంది కదా. అంటే ఈ రకంగా చూస్తే ఇంటర్ప్రిటేషన్ లో అంటే ఇప్పుడు ఈ మీమ్స్ అనేవి జీన్స్ తో లింక్ అయ్యి లేకపోతే అంటే ఏదో ఆత్మలాగా, అంటే సంథింగ్ ఆత్మను కూడా సంథింగ్ లైక్, అంటే భౌతికం కానిది నాన్ ఫిజికల్ ఇంటి అయిపోతుంది. అంటే దాన్ని ఏమైనా ఆయన అడ్రస్ చేశారా బాకీ?
అండ్ డాకిన్స్ గారు దీన్ని తర్వాత పుస్తకాల్లో కొద్ది క్లారిటీ ఇవ్వడం జరిగిందండి. అంటే ఏంటంటే మనకి ఈ ఈ మీమ్ అనేది ఏంటంటే ఒక కల్చరల్ గా ట్రాన్స్మిట్ అవుతుంది తప్ప ఇది లోపల ఉండదని చెప్పారు ఆయన చెప్పినప్పుడు కూడా. అంటే ఆల్టర్నేట్ అంటే జీన్ సెంట్రిక్ వ్యూలో చూసినప్పుడు ఈ అడాప్టివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కల్చరల్ పరంగా ఆ యొక్క జీవుల్లోని ఒకదాని నుంచి ఒకదానికి కమ్యూనికేషన్ ద్వారా అందించబడుతుంది లేదా యాక్షన్ ద్వారా అందించబడుతుంది, లేకపోతే పెద్దల యాన్సిస్టర్స్ ని కానీ పేరెంట్స్ ని కానీ చూసి మిగతా జీవులు నేర్చుకుంటాయని చెప్పబడింది తప్ప సైంటిఫిక్ గా అయితే ఇది ఒక అతీతంగా ఈ లక్షణం ఎలా వస్తుంది లేదు. తెలిసిన తర్వాత ఏ జీవైతే ప్రౌడ్ అంటే ప్రౌడ్ అంటే ఏంటంటే పెద్దది అయిందో మెచ్యూర్ అయిందో ఆ జీవి మిగతా వాటికి నేర్పిస్తుంది అనమాట, అది దాని నుంచి మిగతా నేర్చుకుంటాయి. అలాగే ఆ సమూహంలో అన్ని నేర్చుకుంటాయి అనమాట. ఆ నేర్చుకు ఇది ఓన్లీ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ త్రూ బ్రెయిన్ అంటే మన బాహ్యంగా అందించబడిన సాంస్కృతిక లక్షణాలే తప్ప జీవ్ లోని కోడ్ అయిన లక్షణాలు కాదు అని ఆయన అందరు మనుషులు కుడి చేత్తో తిన్నట్టు కరెక్ట్ అండి. అలాగే మన హ్యాండ్ రైటింగ్ కూడా కొంతమంది ఎడం చేతితో రాయడం కానీ చేయడం కానీ ఆ లక్షణాలు అంటే దాంట్లో ఉండవు అవి, కానీ అవి ఒకదానికి ఒకటి అందించబడతాయి అనమాట. సో దానికైతే పూర్తిగా సైంటిఫిక్ వివరణ దాన్ని ప్రూవ్ చేయలేం మనం. కానీ హీ టర్మ్ దట్ కాయిన్ అండ్ హీ షోడ్ సమ్ ఎగ్జాంపుల్స్. మనకు టైం లేదు కనుక లాస్ట్ ఎపిసోడ్ లో మనం కొన్ని కవర్ చేద్దాం అండి. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాల్లో మీరు గోవింద్ గారు సామాన్య ప్రజానీకం అంటే మనం వింటున్న శ్రోతలు ది సెల్ఫిష్ జీన్ అనే పుస్తకాన్ని ఎందుకు చదవాలి? జస్ట్ క్లుప్తంగా 2 మినిట్స్ లో క్లోజింగ్ స్టేట్మెంట్ ఇవ్వండి. యా తప్పనిసరిగానండి. మనం చాలా మటుకేనండి ఇవి ఎలా జరిగింది అన్న విషయాన్ని ఎవరో చెప్పడం ద్వారా నేర్చుకుంటాం అన్నమాట. అంటే జీవం ఎలా జరిగింది అన్న జీవం ఎలా ఆవిర్భవించింది ఇప్పుడున్న వైవిధ్యంగా ఉన్న జీవాలు ఎలా కనిపించినాయి దాని మూల కారణం ఏంటి అన్న విషయాలు ఇప్పుడు కూడా ఎక్స్పర్ట్స్ చెప్తేనే వినాలన్నమాట. ఇప్పుడు ఈ జీవం గురించి ఎవరో ఒక స్పిరిచువల్ గురువు చెప్తేనో లేకపోతే ఎవరో ఒక ప్రవచనం చెప్తేనో లేకపోతే ఎక్కడో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ టెక్స్ట్ అంటే జీవం ఇలాగే ఆవిర్భవించిందని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పారనుకోండి అది మనం ప్రమోట్ చేయకూడదు. మనం ప్రమోట్ చేయాల్సింది ఏంటంటే అకాడమిక్ సిలబస్ లో ఏదైతే ఉందో మీ పిల్లలు మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ కాలేజీలో చదువుకున్న హై స్కూల్లో చదువుకున్న వాళ్ళ పుస్తకాల్లో ఏది ఉందో అదే రైట్. సో దాన్నే మనం కూడా ప్రాపగేట్ చేసేది. కానీ పుస్తకాల్లోనే అకాడమిక్ ఉంటుంది. ఎవరైనా ఒక పుస్తకం మన రిచర్డ్ డాకిన్స్ గారు లాంటివి కానీ ఎవరైనా మహానుభావులు పుస్తకం రాశారనుకోండి చాలా విశదీకరంగా అన్నమాట మనం గంటలోని ఏమైతే హై లెవెల్లో కవర్ చేయగలం అదే కవర్ చేయగలం. కానీ ఇంకా డీటెయిల్ గా చేయాలంటే ఒక మూవీని మీరు మొదటి నుంచి చివరి వరకు చూస్తే ఎంత క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా మీకు అర్థం అవుతుందో అంతే క్రిస్టల్ క్లియర్ గా మీకు అర్థం అవ్వాలంటే ఈ పుస్తకము ఎన్నో భాషల్లో ఉందండి. ఇది ఈ పుస్తకం మీకు పీడిఎఫ్ రూపంలోని మీకు అమెజాన్ లో దొరుకుతుంది లేకపోతే కిండిల్ వర్షన్ దొరుకుతుంది హార్డ్ కాపీ దొరుకుతుంది అనమాట. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే తీసుకొని చేరడం ద్వారా ఇప్పుడు మేము చెప్పిన దానికంటే కూడా మీకు ఇంకా ఒక 3 times 4 times క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో అన్ని అర్థమవుతాయి. యూ విల్ ఎంజాయ్ ద బుక్ అండ్ మీకు రియల్ గా అసలు లైఫ్ అనేది ఏంటి అన్న విషయాన్ని తెలుస్తుంది కదా. దీనికి సైంటిఫిక్ గా మీరు సైన్స్ స్టూడెంట్ అవ్వాల్సిన పని లేదు. ఇది ఓన్లీ నాన్ సైంటిఫిక్ ఆడియన్స్ కోసం రాసింది. సో తప్పనిసరిగా ఈ పుస్తకం దొరకడం కాదు, మీరు తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని కొని చదివిన తర్వాత మీరు ఈ సైన్స్ విజ్ఞాన శాస్త్రం యొక్క అవగాహన కూడా పెరుగుతుందండి. ఓకే, ప్రపంచంలోన తెలుగు శ్రోతలందరికి అలాగే శ్రోతలు ఉన్న ఫ్రెండ్స్ అయిన ప్రవాస భారతీయులకి అలాగే భారతీయులకి ఇది ఎవరు పాశ్చాత్య దేశాల్లో వ్యక్తి రాశాడు దీన్ని మనం చదవాల్సిన అవసరం లేదు అని ఇలాగా ద్వేషంతో కూడిన అహంకారంతో మనం దీన్ని విస్మరించకూడదు. ఇది మనం మనుషులందరూ ఒకటే, మనం అందరూ ఒకే తల్లి బిడ్డలు, మైటోకాండ్రియల్ డిఎన్ఏ ద్వారా ప్రూవ్ చేయబడుతోంది కూడా. అలాగే మేము హ్యూమనిస్ట్ అసోసియేషన్ వారి సౌజన్యంతో క్యాస్టిస్ క్యాన్సర్ అని మైటోకాండ్రియల్ డిఎన్ఏ టెస్ట్లు కూడా మేము వాటికి ఛాలెంజ్లు కూడా పంపించాము. ఈ మధ్య చాలా మంది సైన్అప్ చేశారు. సో మీరు అవన్నీ పట్టించుకోకుండా ఈ పుస్తకాన్ని చదివి మీరు అర్థం చేసుకుని మీ పిల్లలకి ఈ నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తారని ఆకాంక్షిస్తూ ఇవాళ తెలుగు వారి ఆత్మీయ వారి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమంలో మనం మోడర్న్ డార్విన్ రిచర్డ్ డాకిన్స్ గారి సిరీస్ లో ది సెల్ఫిష్ జీన్ గురించి మనం ఇవాళ గోవింద్ గారితో మాట్లాడుకున్నాం. అలాగే మనకి శరత్ గారు హైదరాబాద్ నుంచి, అలాగే
మనకి ప్రసాద్ రాజు గారు ఆస్ట్రేలియా నుంచి మొత్తం డిస్కషన్ లో పాల్గొన్నారు. అలాగే వచ్చేవారం మన పుస్తకం ఏంటి సార్? ది మన సిరీస్ లో అసలు అది సచ్ ఎ బ్యూటిఫుల్ బుక్. ప్రపంచంలో ఇప్పటిదాకా మనకి ఫార్మ్ అయిన ఈ యొక్క ఎవల్యూషన్ లో ఉన్న డెవలప్మెంట్స్ అన్ని చాలా స్టేబుల్ కండిషన్ లో, చాలా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, గత 10,000 సంవత్సరాల్లో ఎటువంటి నేచురల్ పెద్ద పెద్ద కిలోమీటర్స్ లేకుండా సర్వైవ్ అయ్యి ఈ భూమి ఇంత ప్రశాంతంగా ఉంది. సో ఇది ఇది ఎలా స్టార్ట్ అయింది, ఇది ఎలా ఇక్కడ దాకా ఎలా వచ్చామో దాని గురించి చెప్పడానికి రిచర్డ్ డాకిన్స్ గారు రాసిన స్పెషల్ బుక్ అది. దాని గురించి గోవింద్ గారు విశ్లేషిస్తారు ఆ పుస్తకం గురించి. అలాగే మనతో పాటు అప్పుడు శరత్ గారు అలాగే ప్రసాద్ రాజు గారు కూడా జాయిన్ అవుతారు. అప్పటిదాకా మీ ఆర్జే రామ్ గంగరాజు నుంచి సెలవు అండి.